క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఇంకొక ఈ యొక్క పరిశుద్ధ దినము ఆయన దేవాలయంకి వచ్చి మనమైన ఆరాధించడానికి, స్తుతించి మహిమపరచడానికి, కీర్తనీయుడు మహనీయుడు ప్రభు మన చేత కొలవబడటానికి ఈ దేశంలో మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి మనం కూడా ఆయన మహిమలో నిత్య జీవంలో ఉండాలని ఆశపడి మనము ఆ యొక్క నోవాహు యొక్క ముగ్గురు సంతానంలోని షేము హాము యాపేతులు, సో షేము అనే ఆ యొక్క నోవాహు యొక్క కుమారుడు వారే ఇస్రాయేలీలుగా ఆ యొక్క దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు హాము యాపేత అనే రెండు కుటుంబాలు దూరమై దేవుణ్ణి నిజ దేవుణ్ణి యొక్క ఆనవాళ్ళు ఉనికి మర్చిపోయి వాళ్ళు సొంత దేవుళ్ళను తయారు చేసుకుంటూ పక్షులను జంతువులను బొమ్మలను పూజిస్తూ మనుషుల్ని కూడా పూజిస్తూ దేవుడి జ్ఞానం బొత్తిగా నశించిపోయినప్పుడు ఏర్పడ్డ మతాలన్నిట్లలో ఈరోజు ప్రపంచంలో మనం కూడా అలాంటి వాళ్ళమే. కనుక మనం యాపేతు సంతానం నుంచి వచ్చిన వారం అయినా దేవుడి అంత్యకాలంలో షేము హాము యాపేతు ఏ ఓడలోంచి బయటకు వచ్చారో ఆ ఓడ క్రీస్తు, ఆ ఓడలోకి మనల్ని పిలుస్తున్నాడు. ఒకరోజు జల ప్రళయం వచ్చేటప్పుడు ఓడలోకి రమ్మని దేవుడు యెహోవా దేవుడు నోవాహు కుటుంబాన్ని పిలిచి దాంట్లో మళ్ళీ వాళ్ళు జల ప్రళయం తగినాక బయటికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అంత్య ప్రళయం రాబోతుంది. అంత్య ప్రళయము భూమి మీద ఆఖరి ప్రళయం ఒకటి ఉంది. అది యుగాంతం సినిమా కాదు, అది హాలీవుడ్ సినిమా కాదు. అది యుగాంతము అంత్య ప్రళయంలో దేవుడు అంటున్నాడు ప్రతివాడు కూడా కాపాడబడాలి. ఆ పిలిపే దేవుడు క్రీస్తు అనే ఓడను, క్రీస్తు అనే సంఘాన్ని నోవాహు కట్టినట్టుగా కడుతున్నాడు. దానిలోకి అందరూ రావాలని, దానిలో మూడు అరలు ఉన్నాయని, ఆ మూడు అరలు నోవాహు యొక్క ముగ్గురు కుమారులాగానే ఈరోజు ప్రపంచంలోని ప్రతి జాతి ఈ మూడు ముగ్గురులోంచి వచ్చింది. కనుక మనందరిని అట్లా ఆహ్వానిస్తున్నప్పుడు ఆహ్వానాన్ని అందుకొని ఈరోజు వచ్చాం. కనుక మరి వచ్చిన మనము దేవుణ్ణి సరిగ్గా ఆరాధిస్తున్నామా, దేవుని జ్ఞానం కలిగి ఉన్నామా, దేవునిలో ముందుకు సాగుతున్నామా, మన భక్తి స్వార్థంతో కూడింది, మన భక్తి వేషధారణమైన భక్తి, మన భక్తి శక్తిని లేని భక్తి, మన భక్తి కేవలము ఈ లోకంలో సర్టిఫికెట్లో ఏదో రిలీజన్ రాయాలి కనుక రాస్తున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా నాస్తికుడు అని రాస్తే మరి నాకైతే తెలియదు, అయ్యే రష్యాలోనో ఆ యొక్క చైనా లాంటి కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్లో అక్కడ రిలీజన్ అనేది వాళ్ళ అప్లికేషన్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ రిలీజన్ అనే దానికి వాల్యూ లేదు. కనుక ఇక్కడ రిలీజన్ అనగానే నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియనా బుద్ధిస్ట్ ఎవడో ఒకటి రాయాలి, రాయకుండా డాష్ వదలటానికి లేదు, ఖచ్చితంగా రాయాల్సింది అంతేను. నేను నాస్తికుణ్ణి అని రాయటానికి మరి అనుమతి ఉందో లేదో నాకైతే తెలియదు. నేను అంతవరకు ఇంకా అలాంటివి ప్రాక్టికల్ చేయలేదు, చేస్తాను ఇంకా ముందు. అయితే మరి ఇప్పటివరకు అయితే రిలీజన్, కనుక మనం ఒక రిలీజన్ ఒక మతం కింద పేరు పిలవబట్టానికే ఈ క్రైస్తవ్యం అయితే అది పచ్చి దండ. కనుక మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రాణము పక్షి ప్రాణం కాదు, ఈ ప్రాణము జంతు ప్రాణం కాదు, ఈ ప్రాణము చెట్ల ప్రాణం కాదు, ఈ ప్రాణము ఆత్మ ప్రాణం. ఇది దీనికి అంతం ఉండదు. కనుక ఈ ఆత్మను మట్టి తినలేదు, మట్టిలో పెడితే మట్టి తినలేదు. ఇనుమును కూడా మట్టి తినేస్తుంది. మీరు ఇనుము పెట్టి చూడండి, చాలా స్ట్రాంగ్ మెటల్ కదా, ఇనుమును కూడా మట్టి తినేస్తుంది కానీ ఆత్మను తినలేదండి. మరి ఈ ఆత్మను జలములు కదా, ఈ యొక్క నీళ్లు జలాలలో వేస్తే ఆత్మ అలాగున కరిగిపోయి పిగిలిపోదు. నీళ్ళల్లో వేసినాయి కొన్ని రోజులకు కరిగి మెత్తగైపోయి పిగిలిపోతుంది. అట్లా ఆత్మ నీళ్ళల్లో పిగిలిపోదు, కలిసిపోదు. ఇక మూడోది ఆత్మను తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే కాలదు, ఆత్మ అగ్నిలో కాలదు. కనుక మరి ఈరోజు ఆత్మ అంటే నిత్యం ఉండాల్సిందే. కానీ ఆత్మ ఈ బాడీలో ఉంది, ఈ శరీరంలో కొన్ని రోజులు ఉంది, దీన్ని వదలాల్సి వస్తుంది. వదిలినాక ఎక్కడికి, ఎక్కడికంటే పరకాయ ప్రవేశం చేద్దామా, ఎవరిలోకి చేయాలి పరకాయ ప్రవేశం, రెడీగా ఉన్నారా కిరాయికి ఇవ్వటానికి, రండి కొంతసేపు వచ్చాను. సో ఆ పరకాయ ప్రవేశము చేయటానికి ఏ బాడీలు అయితే లేవు. ఇప్పటికే కొన్ని కోట్ల దయ్యాలు పరకాయ ప్రవేశం చేయటానికే ట్రై చేస్తున్నాయి, చాలా ఉన్నాయి. అందుగురించే దేవత వచ్చింది, దేవుడు వచ్చింది అంటున్నారు. వచ్చింది ఒకటి బాగా వేసుకొనే వచ్చింది కనుక అలాగనే ఎక్కుతున్నారు. సో ఇంకా నో వేకెన్సీ, వాళ్ళే కోట్ల మంది ఉన్నారు. ఇక నీకు నాకు ఎక్కడ దూరతాం, ఇక దూరేది ఏమీ లేదు. కనుక దేవుడు కూడా ఏ ఛాన్స్ లేదు మనకు. మనము సమాధిలోకి వెళ్ళిపోయినాక మౌన లోకంలోకి వెళ్ళిపోతాం, కనుక ఇక ఛాన్సే లేదు, తీర్పులోకి వెళ్ళాల్సి వస్తుంది.
కనుక ఇట్టి గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి, మనిషికి పునర్జన్మ లేదు, ఉన్నదే పునరుత్థానము. మనిషి సావాలి, తిరిగి లేవాలి, లేచిన తర్వాత ఆ తర్వాత శరీరములో లేకపోయినా దేవుడితో మాట్లాడాలి. తర్వాత అప్పుడు ఆయన నరకమో పరలోకమో సిద్ధపరుస్తాడు. కనుక ఇవన్నీ మనం సాధన చేసేటప్పుడు బైబిల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 66 గ్రంథాలు 1189 ఈ అధ్యాయంలో దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. సో కనుక ఈ జ్ఞానము నేర్చుకోవటానికి మొదలుపెట్టి మనము ఒక 7 నుంచి అనుకుంటా మనము బైబిల్లో నదుల గురించి చదువుతున్నామండి. ఆ నదుల గురించి చదువుతున్నప్పుడు ఆదికాండం తీస్తే 2 Genesis 2 ఒక నది గురించి బైబిల్ మాట్లాడుతుంది. 22 నదులు ఉన్నాయి బైబిల్లో. ఆ 22 నదుల్లో మొదటి నది పేరు అది ఏదేను నది అని, దానికి 4 పాయలు ఉన్నాయని, లేకపోతే దాంట్లోంచి 4 చీలికలు అయిపోయాయని చెప్పి ఆదికాండం 2:10 దేవుడు తోటను తడిపోయినది, ఆ తోటను సమృద్ధిపరిచినది, ఆ తోటలో సస్యశ్యామలమైన చిగురింపచేసి ఆ తోటలో ఉండే వాళ్లకు అది ఆశీర్వాదకరంగా ఉండే ఒక నదిని దేవుడే ప్రారంభించి ఆ నది మళ్ళీ 4 మరి ఆ యొక్క 11 పీషోనని, 13 గీహోనని, 14 హిద్దెకేలని, ఆ యొక్క 14 యూఫ్రటిస్ అనే నది. దాదాపు హిద్దెకేలు, గీహోను, ఈ పీషోను వీటి జాడ ఈరోజైతే తెలియకపోవచ్చు, కానీ యూఫ్రటిస్ ఉంది ఇంకా. ఇది బాబెల్, ఈరోజు ఇరాన్లో, ఇరాక్లో ఉంది ఇది. ఈ నది ఇప్పటికి యూఫ్రటిస్ నది ఉంది కనుక దాని ఒడ్డున్నే ప్రపంచం యొక్క అతి శ్రేష్టమైన నగరాలు కట్టబడ్డాయి. ఇంకా దానికంటే శ్రేష్టమైనది ఏమీ లేదు. దేవుడు పరలోకం నుంచి చూస్తే ఆయన ఒక నగరాన్ని గుర్తిస్తాడు, ఆయన విశ్వంలో నుంచి బాబెలు నగరం. అది మహావేశ్య, అది పట్టణం, అది అది మొత్తము ప్రపంచాన్ని మత్తిల్ల చేసింది, బాగా తాగిపిచ్చి మత్తుతో తూలింపజేస్తుంది మానవులను, పాపానికి సూచన. సో బాబెలు పట్టణం యూఫ్రటిస్ నది ఒడ్డునే కట్టబడింది. ఎప్పుడన్నా నేను పట్టణాల గురించి చెప్పినప్పుడు చెప్తాను, కానీ అలాగున అక్కడి నుంచి వెళ్ళిపోయినాక మానవుడు చెప్తున్నాడు ఈ యొక్క నది ఏదేను నది ఆ యొక్క ఉంది, ఏదేనులో ఉండింది, కానీ మానవుడు పాపం పడ్డం ఇంకా బయటికి వెళ్ళిపోయాడండి. తర్వాత ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా మనిషికి ఏమాత్రమో ఆ యొక్క మేలు కలగట్లేదు, తనకి ఆత్మ సంబంధమైనది కలగట్లేదు, కానీ భూ సంబంధమైన సారము ఆ నదితో పంట పాడి ఆ తర్వాత ధనము వృద్ధిపరుచుకున్నాడు. కానీ ఏదేనులోకి వెళ్ళలేకపోతున్నాడు. ఏదైనా తోటలో ఉన్న ఆ జీవభూ నదిలోకి వెళ్ళి, కనుక ఇక్కడ మొదలుపెట్టి దేవుడు ఆఖరిగా ప్రకటన గ్రంథం తీస్తే 22 ఏదైనా తోటలో కనబడిన నది మళ్ళీ అలాంటిది ఒక నది పరలోకంలో కనిపిస్తుందని 22. మరియు స్ఫటికం వలె మెరుగునట్టు జీవ జలముల నది, కనుక జీవాన్ని ఇచ్చే నది ఒకటి ఉంది, అలాంటి నది మరి ఉందని, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము నద్దు నుండి ఆ యొక్క పట్టణపు వీధుల్లో అది ప్రవహిస్తుందని చెప్తూ ఆ యొక్క నది దగ్గర ఉంటే 12 కాపులు ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత అది స్వస్థతకు పనికొస్తుందని అక్కడ ఉండే కొన్ని చెట్లు అని చెప్తూ దేవుడు ఏదో ఒక నదిని మార్మికంగా నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు. ఈ నది గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 22 నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకసారి చాలా స్పష్టంగా చదివితే తెలుస్తుంది. మరియు స్ఫటికము వలె మెరుగునట్టు జీవ జలముల నది, ఇది కొంచెం మన సైన్స్కి విరుద్ధంగా ఉంటుంది, రేషనాలిటీకి, మన బుర్రకి, మన యొక్క కామన్ సెన్స్కి ఇది ఆ మాట చాలా మంచి మాట కాదు చెప్పాలంటే. నది అంటే అది ప్రవహించేది, స్ఫటికం అంటే ప్రవహించదు. సో కనుక దేవుడు చెప్తున్నాడు ఇదెట్లా నది అవుతుంది, ఆ నది అస్ఫటికంగా ఉన్న నదే ప్రవహించదు, అది ప్రవహించడానికి మళ్ళీ నది అంటాడు. మళ్ళీ ఆ నది దగ్గర ఉన్న వాళ్లకు 12 కాపులు కాస్తుంది. సో 12 కాపులు కాసే ఆ యొక్క చెట్టు కానీ అలాంటి స్థలం కానీ ఎక్కడైనా ఉందా? ఉందని చెప్తుంది, అదే నేను నేర్పిస్తున్నా. మళ్ళీ అట్టి ఆ చెట్టు దగ్గర, ఆ నది దగ్గర వచ్చే చెట్లు అవి కూడా అన్నిటినీ స్వస్థపరుస్తాయి. ఈరోజు నిమ్స్కి వెళ్తే కిమ్స్కి వెళ్ళమంటారు, కిమ్స్కి వెళ్ళమంటే కామినీకి రమ్మంటారు, కామిని వద్దంటే యశోద రమ్మంటుంది, ఎక్కడికో దగ్గరికి. కానీ ఈ ప్రాబ్లం ఈ నదికి లేదు. ఎనీ డిసీజ్, ఏదైనా పర్వాలేదు, ఏదైనా ఎన్నో డిసీజ్ ఈరోజు రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి, వాటికి మందులు లేవు, మందులు కనుక్కోలేరు కదా. ఆఫ్రికాలో ఒకటి వచ్చింది తబలా, తబలా నేనా ఉబోలా, ఎబోలా, ఎబోలా, ఓకే. సో ఎబోలా అది ఆఫ్రికాలో తబలా వాయిస్తూ ఉంది, దానికి మందు ఏమీ లేదు, పోతే పోవాల్సిందే. అక్కడ నుంచి ఎబోలా నుంచి ఇక్కడ దాకా మన దగ్గర తెలంగాణ బోలా,
దాకా అనుకోండి తెలంగాణ, ఏ ఒక జబ్బు వస్తే దానికి మెడిసిన్ లేదు. సో బైబిల్ ఏం చెప్తుంది, నదిని నమ్మచ్చా, 12 కాపులు కాస్తుంది. ఆ తర్వాత ఆ నది దగ్గర ఉండే ఆ యొక్క వృక్షాల్లో నుంచి ఎవ్రీ డిసీజ్కి స్వస్థత ఉంది. సో కనుక మనం ఇలాంటి ఒక నదిని విషయమే బైబిల్లో ధ్యానిస్తే ఇప్పటికే చాలా మెసేజ్ దాటి వచ్చాము. ఈరోజు ఒక మెసేజ్ నేర్చుకుందాం మనందరం కూడా. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసి దేవుడు యొక్క వాక్యం ఇక్కడ చెప్తుంది, యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినాలలో ఆయన సంచారం చేస్తున్నాడు, ఆయన అనేక చోట్లకు వెళ్తున్నాడు. 8వ అధ్యాయం మాథ్యూ 8 చాప్టర్, ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత జనసమూహాలు ఆయనను మొక్కారు. కుష్ఠరోగి వచ్చి ప్రభు ఆయనకి ఇష్టమైతే అన్నప్పుడు ప్రభు అతన్ని కుష్ఠవ్యాధి కనుక దానికి స్వస్థత ఉండదు, శుద్ధి ఉంటుంది, శుద్ధీకరించాడు, మంచిగా అయిపోయాడు. తర్వాత 5వ వచనంలోకి వస్తే ఆయన కపెర్నహోములో ప్రవేశించాడు. అంటే కొండ కపెర్నహోం ఒకటే కాదనమాట, అక్కడ నుంచి ఆయన కపెర్నహోములోకి వచ్చాడు. కపెర్నహోము అనే ఆ యొక్క మరి ఏమిటి అంటే అది ఒక స్థలము పేరు కనుక నహూము నివసించిన స్థలం కనుక దాన్ని కపెర్నహోము అని పేరు వచ్చింది. కనుక మన హైదర్ అలీ జీవించినందుకు హైదరాబాద్ అయింది. ఉన్నాడు హైదర్ అలీ, ఎక్కడున్నాడు ఆయన? సలాం అలైకుం కదా, వాలేకుం సలాం. హైదరాబాద్ కదా ఈ పేరు, మొత్తం నుంచి హైదరాబాద్ అండి దీని పేరు కాదు కదా. ఇంకేదో ఉండింది భాగ్యనగర్ అని ఇంకేదో అని చెప్తారు. చరిత్రలోకి వెళ్తే 400 ఏళ్ల క్రితం కులికుతుబ్ షా కదా డైనాసిటీ ఉన్నప్పుడు, అప్పుడు దీనికి హైదరాబాద్ అని పేరు పెట్టారంటే మొదటి నుంచి ఏం హైదరాబాద్ ఉండి ఉండదు. దీన్ని హైదర్ అలీ అని ఆయన పేరు మీద ఈ పట్టణానికి హైదరాబాద్ అని వచ్చింది. సో అలాగున్నే కొంతమంది నివసించిన పట్టణాలకు వచ్చేస్తుంది కనుక. మరి ఆ యొక్క ఆంధ్రాలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా పెట్టారండి. అలాగే పేర్లు పెట్టినప్పుడు బైబిల్లో కూడా పేర్లు అంతేనండి, వేరుగా ఏం కాదు. నహూమ్ అని ఒక ప్రవక్త జీవించిన స్థలము, నహూను బట్టి ఆ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది కనుక దాని పేరు కపెర్నహూము. కపెర్ అంటే వాళ్ళ హౌజ్ అని, నహూమ్ నివసించిన గృహము, నహూమ్ నివసించిన స్థలమని కపెర్నహూమ్ అనే పేరు వస్తే యేసు అక్కడికి ప్రవేశించినప్పుడు బైబిల్ చెప్తుంది ఆ స్థలములో ఒక శతాధిపతి వచ్చాడు, యేసుతో మాట్లాడాడు, చాలా గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు. తన దాసుడి స్వస్థతను విశ్వాసం ద్వారానే పొంది ఆయన వెళ్ళిపోయాడు. చాలాసార్లు ఈ శతాధిపతి లాంటి విశ్వాసాన్ని పాస్టర్లు చెప్పట్లేదు కనుక ఆయన శతాధిపతి నూనె పట్టుకొని రాలేదు యేసుప్రభు దగ్గరికి, నూనె తీసుకొని రమ్మనలేదు. యేసుప్రభు చెప్పలేదు, యేసుప్రభు శిష్యులు వాడలేదు, ఆ యొక్క శతాధిపతి కూడా ఆయన నూనె తీసుకొని రాలేదు. ఈరోజు ఆ నూనె చర్చుల్లో చాలా దానికి ఎక్కువ హైలైట్ ఇచ్చేసి, ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువ చేత ఆశీర్దింపబడ్డవాడు మరి క్రీస్తు చేత పారాషూట్ కంపెనీ వాడు ఎక్కువ దీవించబడ్డాడు, అది పట్టుకొని. సో ఏం చేద్దాం మనం కదా, సో పారాషూట్ కంపెనీ దీవించబడ్డట్టు క్రైస్తవులు దీవించబడలేదు, ఆయిల్ పట్టుకొని తిరుగుతున్నారు. సో ఈయన ఆయిల్ ఏం తీసుకొని రాలేదు, తన దాసుడు బాగాలేదన్నాడు, ఏసు లేద్దామన్నాడు, పర్లేదు అయ్యా నువ్వు చెప్తే బాగుందండి అయిపోయింది. కానీ బైబిల్ ఇక్కడ మనం ముందుకు వెళ్తే కపెర్నహూములోనే ఆయన ఇంకొక చోటికి వెళ్ళాడు. అది ఇంకో చోటుకి అంటే అక్కడ నుంచి ఒక శిష్యుడు ఉన్నాడు యేసుప్రభుకి, ఆయన పేరు పేతురు. ఆయన యేసుకు శిష్యుడయ్యాడు, ముందు అంతకుముందు యోహానికి శిష్యుడు, ఇప్పుడు యేసుకు శిష్యుడయ్యి ఎంటనే ఇంటికి తీసుకెళ్ళాడండి. ఎక్కడికి? 14. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి, అంటే పేతురింటిలో ఎందుకు ప్రవేశించాడు యేసుప్రభు? సిగ్గు లేకుండా ప్రవేశించలేదు. చాలామంది పాస్టర్లు మీ ఇంటికి వస్తాం, ఇంటి ముందు నిలబడి ప్రార్థన చేస్తాం, అంటే మీరు ప్రార్థన అని లోపలికి పిలుస్తున్నారు, అట్లా పిలవద్దండి దయచేసి. ఎందుకంటే ఈరోజు గొర్రెతో చర్మం కప్పుకున్న తోడేళ్ళు తిరుగుతున్నారు. సో మీ ఇంటిలోకి అలాగున ఎవరిని పడితే వాళ్ళు ప్రార్థనకు పిలవద్దు. ఒక 3 కేటగిరీస్ తిరుగుతున్నారు. ఒకటి యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులని తిరుగుతున్నారు. వీళ్ళు దొంగ మొహాలు వీళ్ళు కనుక, వీళ్ళు యెహోవా దేవుడు అన్నారు, యెహోవా దేవుడు పంపిన యేసుక్రీస్తుని మాత్రం వాళ్ళకి అక్కర్లేదు. సో కనుక యెహోవా సాక్షులు. రెండోది ఈ యొక్క 7th డే అడ్వెంటిస్టులు, ఆదివారం ఆరాధన తప్పు శనివారం చేయాలి. నేను శనివారం చేయనని చెప్తున్నా, శనివారం హనుమంతుడిది, నేనట చేస్తాను, నేను చాలాసార్లు చెప్పాను చెయ్యన్నా, నేను చేయనని చెప్పాను కదా. సరే నేను హనుమాన్ మాల వేసుకుంటే చేస్తాను, నాకేంది కదా, ఇప్పటికైతే క్రీస్తులోనే ఉన్నాను నేను. కనుక చాలామంది కనుక ఆ రోజు మాంసం తినరు, అవి తినరు. వాళ్ళు అంటారు ఆ శనివారం పట్టుకొని వేలాడుతున్నారు, బైబిల్ స్టడీ లేదు. చర్చికి బైబిల్ స్టడీకి రాని వాళ్ళు ఇలాగున ఆదివారం కదా, ఇలాగున కొద్దిసేపు వచ్చి రెస్టారెంట్ భోజనం చేసిన వాళ్ళు కదా, కేఎఫ్సీకి వెళ్ళినట్లు, మెక్డీకి వెళ్ళినట్టు వచ్చి తింటున్నారు అంతేగా, తర్వాత ఏమీ లేదు ఫుడ్. వారమంతా బైబిల్ ధ్యానిస్తే కానీ తెలుస్తుంది ఆ 7th డే అడ్వెంటిస్టులు చెప్పేది అది బిబ్లికలా కాదా. 7వ దినం యూదులు చేశారు, సో 7వ దినం మనం కూడా అదే చేయాలండి. మరి వాళ్ళు సున్నతి చేసుకున్నారు, మనం సున్నతి చేసుకుందామా, మగవాళ్ళందరికీ చెప్పిద్దామా?
ఆలోచించండి. వాళ్ళు దహన బలి ఇచ్చారు, మనం దహన బలి ఇస్తున్నామా? ఇవ్వట్లే. వాళ్ళు నైవేద్యాలు పెట్టారు, ఇప్పుడు నైవేద్యాలు ఉన్నాయా? వాళ్ళు పాపర్యార్థ బలి ఇచ్చారు, కోడెలు మేకలు గొర్రెలు పొట్టేళ్ళు కదా ఇచ్చారు, మనం ఇస్తున్నామా? ఎంతో మారిపోయింది కనుక ఇంకేంటి పిచ్చి, సెవెంత్ డే పట్టుకొని ఎందుకు ఏలాడుతున్నారు? దేవుడు చెప్పాడు ఎక్కడన్నా? వాళ్ళకు జవాబు చెప్పడానికి మన దగ్గర బైబుల్ వాక్యం లేదు. ఒకటే బైబుల్ చెప్తుంది, యోహాను 4:24, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ శనివారం ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సత్యం ఎరగనందుకు ఆ దొంగ ఇళ్లలో ప్రవేశించి సెవెంత్ డే మీరు చెయ్యాలి, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు లోకంలోకి వెళ్ళి ఒక్క ఆత్మను రక్షించరు. వాళ్ళు ఏమంటారంటే, చేపలు పడితే బుట్టలు వేస్తే బుట్టలోంచి చేపలు పట్టే రకం అది, నీళ్ళలో చేపలు పట్టే రకము కాదు అది, వెళ్ళి జాబ్ చేసి సంపాదించే రకం కాదు, ఇవి తీసేసే రకం, పర్సులు కొట్టే దొంగ కదా. కనుక వాళ్ళని మనం ఇంకేమంటానులే, చర్చికి వెళ్ళనోడు విగ్రహారాధికుడు పాపి దొంగ ఈ లోకంలో, వాడి దగ్గరికి వెళ్ళి సువార్తని చెప్పి బాబు నువ్వు రా యేసు రక్షణ ఉందని చెప్పడానికి వాడికి ఎన్నడూ లేదు. చర్చిలకు వెళ్ళే వాళ్ళ ఇండ్లలోకి దూరుతారు దొంగలు అని బైబిల్ చెప్తుంది, కనుక అలాగని దూరుతారని బైబిల్ చెప్తుంది. ఇంకీళ్ళు కాక ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు తల్లి తల్లి పరలోకపు తల్లి ఉంది, పరలోకపు తండ్రి ఉంటే తల్లి కూడా ఉండాలి. ఏ తల్లి అది? తెలంగాణలో 10 తల్లులు ఉన్నాయి కదా, ముత్యాల పోషమ్మ దగ్గర నుంచి కదా, ఎల్లమ్మ మైసమ్మ ఉన్నారు, వీళ్ళంతా మంచిగా ఉన్నారు కదా, గ్రామ దేవతలు. మీరు ఒక్కసారి కంచె అయ్యలను అడగండి, అన్ని దేవతల గురించి చెప్తాడు ఆయన. ఇంకా దేవత తల్లి, ఏ తల్లి? బైబిల్లో ఎక్కడుంది ఆ తల్లి గురించి? అంటే తల్లి ఉంది అని చెప్పి గలతీ పత్రికలో ఒక వాక్యం ఉంటుంది, అది తీసుకొని పరలోక తల్లి అని చెప్పి తల్లి ఉంది ఆ తల్లి నమ్మాలని చెప్పి ఆ తల్లి బోధ చేస్తూ చర్చిలోంచి వాళ్ళు తోడేళ్ళు కానీ బయటికి గుర్రె చర్మం వచ్చి కప్పుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, మీ ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే నేను ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకుంటాను, నాకు కాల్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను, ఫ్రీ కదా. వాళ్ళని వాళ్ళని కూర్చోబెట్టండి, నేను వస్తాను. నా దగ్గర పసుపు, తర్వాత అల్లం వెళ్ళిపోయి కూడా ఉంది నా దగ్గర, అన్నీ పూసి వాడికి నలిగేస్తాను. పెళ్ళి అయితే పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, నలిగేసి పంపిస్తాను. ఆలోచించండి, వాక్యం తెలియకపోతే ఎంతోమంది నశ. మీ ఇంట్లోకి ఎవరైనా వస్తే చెప్పండి, మాకు ఒక పాస్టర్ ఉన్నాడు, మా పాస్టర్ వాక్యం చెప్తాడు అని చెప్పండి, నమ్మితే. మీరు లేదనుకుంటే అది మీ ఇష్టం, కానీ బైబిల్ చెప్తుంది ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానియద్దు, అస్సలు రానియద్దు. యేసు ప్రభు కూడా పేతురు ఇంటికి వెళ్ళాడంటే యేసు ప్రభుకి ఆ యొక్క పేతురికి ఒక బంధం ఉంది, ఒక అనుబంధం ఉంది. యోహాను చెప్పాడు లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయినని, రాబోయే మెస్సే అయినని గుర్తుపెట్టి అప్పుడు తన శిష్యులు ఆయనను వెంబడించారు. అలాగున ఒక గురువు చేత, బోధకుడి చేత ఏర్పరచబడి వారు కనుక్కొని యేసుక్రీస్తుని అంగీకరించినాక యేసును వెంబడించారు. అలాంటి యేసును ఇంటికి తీసుకొని వెళ్ళాడు పేతురు, ఆ యొక్క యేసు ప్రభువుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. పేతురు సిగ్గు లేకుండా వెళ్ళలేదు. కానీ ఈరోజు వరకు కూడా నేను పిలవకుండా ఎవరి ఇంటికి వెళ్ళను. ఒకవేళ బాగలేకపోతే సిక్కు అయితే కూడా నేనేం వెళ్ళను, సిక్ అయితే కూడా ఎందుకు వెళ్ళాలండి? చాలామంది పాస్టర్లను నాతో పోల్చుకొని ఈ పాస్టర్ బాగలేకపోతే రా, నేను అస్సలు రాను, నేను రాను. ఎందుకంటే మీరు విన్న వాక్యం ఎప్పుడండి మీరు వాడేది? యూజ్ యువర్ ఫెయిత్, మీ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు వాడాలి కదా. గొడుగుంది, గొడుగుంది, గొడుగు అంటే అంబ్రెల్లా, మళ్ళీ తెలుగులో ఉర్దూమేకి ఛత్రి, ఛత్రి ఛత్రి నాక కాదు, ఛత్రి ఛత్రి అంబ్రెల్లా గొడుగు. గొడుగు సంవత్సరం అంతా ఉంది ఇంట్లో, వర్షం వచ్చినప్పుడు నువ్వు తీయవు, తడిసిపోతావు, తడువు, నాకేంది, నేను ఇంటికి వెళ్ళి గొడుగు పట్టుకొని వస్తానా? నీ గొడుగును వర్షంలో వాడకపోతే ఇంకా గొడుగు ఎందుకు నీకు అసలు కదా? వాడాలి గొడుగు, వాడాలి, తీయాలి కదా. గొడుగు కొనుక్కోవాలి ఒకటి కదా. ఎవరైనా ఇంటికి పోయి గొడుగు లేదని తడిసిపోతే పాపం వాళ్ళు గొడుగు ఇస్తారు, అట్లా మా గొడుగులన్నీ పోయినాయి, మా ఇంట్లో ఒక్క గొడుగు ఉండదు, ఏం చేస్తాను. పాపం తమ్ముడు వైజాగ్ రవి టాటాలో కొన్ని గొడుగులు ఇచ్చేవాడు నాకు, ఇంకా వేరే బ్రదర్స్ కూడా ఇచ్చారు, మర్చిపోయాను, రవి గుర్తున్నాడు, ఇస్తారు. కానీ దేవుడు గొడుగు నీది వర్షంలో నువ్వు వాడుకోవాలి కదా, అంతేగాని నేనెందుకు, మీకు బాగలేకపోతే పాస్టర్ ఎందుకు రావాలండి, ఎందుకు రావాలి పాస్టర్? వాక్యం వినాలి, విశ్వాసంలోకి రావాలి. విశ్వాసంలో వెళ్ళి మీరు ఆ విశ్వాసాన్ని ఏదైనా ఉపయోగించుకోవాలి. యు స్టార్ట్ యూజింగ్ యువర్ ఫెయిత్. ఈరోజు నేను 50 ఏళ్ళు, నాకు స్వస్థత ఎట్లా ఉందంటే నేను యూజ్ చేసుకున్నా. నేను ఊ అంటే ఎక్కడికో ఫోన్ చేసి నాకు ప్రేర్ చేయండి అని చెప్పి ఇంకెవడో ప్రార్థన చేస్తా అంటే వాడి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళాను ఫస్ట్లో.
కానీ తర్వాత తెలిసింది దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసమో నిన్ను బైబిల్లో 100 సార్లు ఆ మాట ఉంది. యేసు ప్రభువు కూడా అన్నాడు కదా, అమ్మా నా శక్తి నిన్ను స్వస్థపరిచాను, నా మహిమ నిన్ను స్వస్థపరిచాను కదా, నా ప్రభావం నిన్ను స్వస్థపరిచాను, నా స్వస్థపరిచాను అంటున్నాడు అండి యేసు ప్రభు. అమ్మా నీ విశ్వాసమో నిన్ను, మనకు అది లేక ఇంతకాలం ఇంకోళ్ళ మీద విశ్వాసం. బాగలేకపోతే పాస్టర్ పరిగెత్తుకొని రావాలా? ఆయన వచ్చి ఇది దొంగ పాస్టర్లు అలవాటు చేశారు చాలామందికి, ఎందుకంటే వాళ్ళు మనుషులను సంతోషపెట్టేవాళ్ళు. బాగలేకపోగానే పాస్టర్ వచ్చి, మా పాస్టర్ ఎంత మంచివాడు, వాడే పెద్ద చెప్పాలంటే తెలుసా, నీ విశ్వాసాన్ని ఉపయోగించు, నువ్వు ప్రార్థన చెయ్యి, అడుగు ప్రభువుని, పక్షపాతం లేకుండా ఆయన చూసే దేవుడు. ఆ దేవుడు చెప్తున్నాడు నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థపరచబడగలిగితే, బైబిల్ అంటుంది, ఎంత సంతోషం. అప్పుడు పాస్టర్కి ఎంత ఘనత కదా, నా బిడ్డలు ప్రార్థన చేసుకునే. అంతేకాని కదా, ఎగ్జామ్ పెట్టగానే పేపర్ ఇవ్వగానే అక్కడ న్యూస్ లెటర్ టీచర్ ఎన్ని రాస్తావును టీచర్, ఆ టీచర్ ఏం చేస్తుందంటే పేపర్ నలిపి తన బ్యాగ్లో పెట్టుకుని ఇడిగిపోతుంది. అవసరమా కదండి, ప్రతిదానికి టీచర్ని అడిగితే ఇంకా రాసేది ఏంటండి కదా. కొంతమందికి క్వశ్చన్ చదవటం రాదు కదా, లేచి కొంచెం పౌడర్ ఉంటే టీచర్ కొంచెం పూసి కదా ఆడికి ఒక పాలపీక ఇస్తే సరిపోతుంది. ఎంత దరిద్రం అండి అసలు, నీకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో ఏంటో మరి నువ్వు ఇచ్చారు. చాలామంది సిక్కు కాగానే పాస్టర్లు వస్తారు, అది బిబ్లికల్ కాదండి నేను చెప్తున్నాను కాదు. మీరు వాక్యం నేర్చుకోవాలి కదా, ఆ యొక్క ముందుకు వెళ్ళాలి. ఒక సైనికుడికి గన్ను నేర్పిస్తారు, గన్ను ఇచ్చి ఏం చేస్తారు, యుద్ధంలోకి పోమంటారు. యుద్ధంలోకి పోయిన తర్వాత అక్కడ నిలబడిన తర్వాత ఎవరైనా ఎదురు రాగానే వెంటనే సార్ ట్రైనింగ్ ఇచ్చిన సార్ అంటే ఎక్కడుంటాడు సార్, నువ్వెక్కడున్నావు ఆయన ఎక్కడున్నాడు, నీకు ట్రైనింగ్ అయింది హైదరాబాద్లో, నువ్వు ఉండేది కాశ్మీర్లో, ఎట్లా కుదురుతుందండి. సో చాలామందికి తెలివి లేదు కనుక అలాగున పాస్టర్ల విషయం అయి సరైన అవగాహన లేదు. ఏమి రా, నేను ఎవరికి బాగాలేకపోతే రానండి, ఫోన్ చేస్తే అడుగుతాను ఎందుకు బాగాలేదని. ఎందుకు బాగాలేదు చెప్పాలి అది కదా, ఎందుకు బాగాలేదు, ఎక్కడ తిరిగావు, ఏదో తిరుగులు తిరిగితే మరి రాక బాగాలంటే ఉంటుంది, ఏం తిన్నావు కదా, ఓ దొరికింది కదా అని ఓ టకటక తింటే, ఇక ఫ్రీ కదా అని చెప్పి తింటే, దాని కొంచెం నన్ను గుర్తు చేసుకో పాస్టర్ ఇట్లా బక్కగుంటాడు అనుకుంటే తగ్గించి తింటావు. నువ్వు తిన్నది చేసింది అంతా పోయి ఇప్పుడు మళ్ళీ పాస్టర్ రాలేదని పాస్టర్ మీద ఎగరడమా, లేకుంటే మంచి పాస్టర్ కాదంట, మంచి పాస్టర్ కనుకే రాడు. నువ్వు కరెక్ట్గా దేవా నా తప్పు క్షమించిన ఆయన, నా పాపం క్షమించిన ఆయన, నాకు 1/2 లీటర్ పడుతుంది, నేను 1 లీటర్ తాగాను ఆయన, కనీకరించు దేవా ఇది 1/2 లీటర్ నాయన, 1 లీటర్ ఎక్కిచ్చాను, టైట్ అవుతుంది, కుట్లు ఉడుతున్నాయి, దేవా నన్ను క్షమించమంటే దేవుడు దిగి వస్తాడు. అంతేగాని కదా, ఇష్టం అన్నట్టు తిరిగి ఇష్టం అన్నట్టు చేసి మళ్ళీ బాగాలేకపోతే పాస్టర్ రావాలి, అది బైబుల్ బోధ కాదండి, వదిలిపెట్టండి. అది బైబుల్ చెప్తుంది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించాడు. యేసుప్రభు వెళ్ళాడండి పేతురు ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచాడు బైబిల్ చెప్తుంది. యేసుప్రభు ఆయన వచ్చిన కాలమో, యేసుప్రభు ఆయన బోధించిన కాలమో, యేసుప్రభు నేర్పించిన కాలమో, అది మార్పు కాలం కనుక. అంతవరకు యేసుప్రభు రాకముందు స్వస్థతలు ప్రవక్తలు చేసేవాళ్ళు బహు తక్కువ. సో ఇప్పుడు యేసు భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన స్వస్థతలు మొదలుపెట్టాడు. సో మొదలుపెట్టిన తర్వాత అప్పటికే యేసు ప్రభుతోటే ఈ యొక్క పేతురు ఉన్నట్లయితే కుష్టు శుద్ధీకరణ కావటం కళ్ళతో చూశాడు. ఎస్, వెరీ గుడ్. ఆ తర్వాత శతాధిపతి ఆయన యేసుప్రభు వెంబడిలో వెళ్ళలేదు, కానీ బహుశా అది కనపడకపోయిండో చెప్పడికి మనకు తెలియదు అది. కానీ అప్పటికే యేసుప్రభు యొక్క శక్తిని కొద్దో గొప్ప చూశాడు కనుక పేతురు ఇంటికి తీసుకొని వెళ్ళాడు, ఆతిథ్యం వేయటానికి తీసుకెళ్ళాడు. కానీ ఆ సమయంలో పేతురు అత్తకు బాగాలేకపోతే వెంటనే యేసుప్రభు ఏం చేశారంటే, ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసాగాను. గట్టి చెప్పలు కొడదామండి, యేసుప్రభువు ఆయన ముట్టుకోగానే జ్వరం వెళ్ళిపోయిందండి. యేసుప్రభువులో ఉన్న స్వస్థత అది ప్రవహించాలి, యేసుప్రభువులో ఉన్న నీతి మనకు ప్రవహించాలి, యేసులో ఉన్న పరిశుద్ధత అది మనలోకి ప్రవహించాలి కనుక ఎక్కడ బలహీనంగా ఉంటే అది రావాలి కనుక. అలాంటి యేసుక్రీస్తు పేతురు అత్తను ముట్టంగానే ఆమె జ్వరము వెళ్ళిపోయిందని బైబిల్ చెప్తుంది. సో యేసుప్రభు జ్వరాన్ని బాగు చేస్తాడు అనేది తెలియజేయటానికి అక్కడ యేసుప్రభుకి, అంతకంటే యేసుప్రభు ఒక పెద్ద సత్యాన్ని వాళ్లకు తెలియజేయటం మొదలుపెట్టాడు. సో అప్పటికే కుష్ఠ వ్యాధి, లేకపోతే పేతురు అత్త వీళ్ళు బాగుపడిన తర్వాత
ఆమె లేచి ఉపచారం చేసినాక 16 వచ్చిన సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయన ఎదురుకు తీసుకొని వచ్చారు. పొద్దున జ్వరం అయితే సాయంత్రాలు మరికి ఏమవుతుందండి? దయ్యాలు. ఎంత డెవలప్మెంట్ చూడండి. స్టార్టింగ్ జ్వరము, ఆ రోజు సాయంత్రం కల్లా దయ్యాలు. అంటే మనుషులు ఏదైనా సరే నమ్మినప్పుడు చాలా ఎక్కువ బాగా నమ్ముతారండి. సో ఇలాగైనా దయ్యాలు వెళ్ళగొట్టబడి ఇవంతా అంతకుముందు చూడలేదు, కానీ యేసులో జరుగుతున్నాయి కనుక వచ్చేసారు వచ్చేసారు జనాలు. వచ్చిన తర్వాత బైబిల్ 17 వచ్చినాము, ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అండి కదా. ఆయన కేవలం మాట వలన, ఆయన ఏం కొట్టట్లేదు, ఏం చేయట్లేదు, ఆయన ఇంకా వేరేవి ఏమీ చేయాలి, కేవలం మాట వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఆ తర్వాత రోగుల నెలను కూడా స్వస్థపరుస్తున్నాడు. యేసు ప్రభు మాటతోటే రోగులు కూడా బాగుపడుతున్నారు. అందువల్ల ఆయన మన బలహీనతలు వహించుకొని మన రోగాలను భరించడని ప్రవక్త యెషయా చెప్పండి మాట నెరవేరనని చెప్పి, ఇది యెషయా గ్రంథంలోనే కదా ఆ యొక్క 53 అధ్యాయము 5 వచనమో నుంచి కిందికి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు, అతడు పొందిన దెబ్బల గాలి చేత మనకు స్వస్థత కలుగుతుందనే ఒక వాక్యం యేసుక్రీస్తులో నెరవేరడం ప్రారంభమైనప్పుడు దేవుడు ఇక్కడ ఆ లేఖనాన్ని చెప్తున్నాడు, ఆయనలో స్వస్థత ఉంటుందని. సో బైబిల్ చెప్తుంది ఇంకా యేసు రక్తం అయితే చిందించలేదు, ఆయన గాయాలు పాలు కాలేదు, కానీ ఆయన మానవుల దోష శిక్ష భరించడానికి వచ్చాడు కనుక నిశ్చయముగా ఆయనలో స్వస్థత ఉందని, దైవ కుమారుడని, ఆయనకు అధికారం ఉందని అవన్నీ దేవుడు వెల్లడి చేస్తూ ఇక్కడ రాసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇక్కడికి వచ్చి పేతురు ఇంటిలోకి వచ్చిన తర్వాత కపెర్నహూములో వాళ్ళ అత్తకు జ్వరము బాగైపోయింది. ఏమి బాగైనట్టు జ్వరం బాగైనట్టు అంటే, ఆమె తన యొక్క బలహీనత నుంచి లేచింది, ఆమె శక్తిహీనత నుంచి లేచింది. అంతేకాదు పేతురును బట్టి ఇంటికి వచ్చింది యేసుక్రీస్తుని ఆమె కూడా తెలుసుకోవటానికి ఆమెకు ఒక అవకాశం కలిగింది. తెలుసుకున్నాక ఈయన ఇచ్చిన శక్తి స్వస్థత అది ఏదో ఒక భ్రమలాంటి స్వస్థత అయితే కాదు. చాలాసార్లు ఈరోజు మీటింగ్స్లలో స్వస్థత చెప్తున్నారు, ఆ స్వస్థత అయిపోయినప్పుడు వాళ్ళు అప్పుడు నడుస్తున్నారు అక్కడక్కడ ఆ పబ్లిక్లో, తర్వాత నీకు నిజంగా అప్పుడు అయినట్టు అనిపించింది అంటున్నారు. అప్పుడు కొంచెమో అది దేవుడు ఇక్కడ బైబిల్లో తీసేసాడండి. అది మీరు అలాంటి నమ్మద్దు, అసలు అవసరం లేదు. అసలు ఒక వ్యక్తికి స్వస్థత కలిగితే ఆ స్వస్థత అయినప్పుడు అటు ఇటు నడిపిస్తున్నారు, నడుస్తారు మంచిదే కరెక్ట్, కానీ అప్పుడు బలవంతంగా నడిపించడం కాదండి. కాదు, ఎవరో బట్టి నడిపించడము, వాళ్ళతో మైక్లో సాక్ష్యం చెప్పించడము, అప్పటికీ కాళ్ళు కూడా భయంకరంగా నొప్పి ఉంటే ఒక వాళ్ళకు కాళ్ళు బాగాలేకపోతే పాస్టర్ ఎక్కి కాళ్ళ మీద నిలబడ్డాడండి, గిలగిలగిలగిలలాడుతున్నారు, గిలగిలలాడుతుంటే ఏమంటే ఈయన దిగేటట్లేడని నా కాళ్ళు మంచిగా అయిపోయిందని వదిలేశాడు. అబ్బా ఏం టెక్నిక్ హైర్ అయ్యా అనుకున్నాను. మంచిగా అయింది అంటే మంచిగా అయ్యింది అంటేనే వదిలిపెడతాడు, లేదంటే ఎక్కు తొక్కుతాడు. ఈ ప్రాబ్లం ఏంటి కనుక, ఎందుకు పట్టుకొచ్చారు నాయన ఈ స్టేజ్ మీదకి, ఏం స్వస్థత నాయన, ఈ బాధ ఏందిరా నాయన, గిలగిలలు ఆడలేక కదా, కాళ్ళు దొక్కలేక, ఇటు వాలంటీర్లు ఉంటారు వాళ్ళు వదిలిపెట్టారు పారిపోదామంటే, సరే పారిపోదామన్నా వాళ్ళ కాళ్ళంతా బాగలేవు. ఎంత భయంకరమైన స్థితిలో ఈ దొంగ బోధకులు, దుర్మార్గులు, మనుషులు ఎదుట, టీవీలు ఎదుట, వాటి ఏదో చెప్తున్నా చూపిస్తున్నారు. జీసస్ ఎన్నడూ చేయలేదండి. అసలు ఆయన తాకడు ముట్టడం అవసరం లేదు. హిజ్ వర్డ్, హిజ్ పవర్, హిజ్ అథారిటీ, హిజ్ కమాండ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద హిజ్ క్రియేషన్. సృష్టి మీద ఎప్పుడు ఉందని మనకు దక్కితే కనుక అలాగున చేయలేదండి. ఆమె పేతురు అత్త స్వస్థపడితే ఆమె ఏం కలిగింది? లేచి ఆమె పనిచేస్తుంది, ఆమె పనిచేస్తుంది, ఆమె సొంతంగా పనిచేస్తుంది కనుక అంతేగాని ఇట్లా పట్టుకొని నడిపించండి అది ఇది అంతే ఏమీ లేదండి. జ్వరము, తీవ్ర జ్వరంతో ఉన్న ఆమె బాగుపడి పరిచర్య చేస్తున్నప్పుడు ఆమె కూడా యేసులో స్వస్థత ఉందని తనకు తానుగా నమ్మి, రుచి చూచి, పొంది, అనుభవించి వెంటనే యేసు ప్రభుత్వం, చాలామంది వచ్చి ఉంటారు పని ఎక్కువ ఉంటుంది కనుక పనిలో జాయిన్ అయిపోయింది, అది ట్రూ హీలింగ్. అది ఈరోజు ఇక్కడ దేనికి సూచనగా ఉంది నేను చివరిలో చెప్తాను. కానికైతే బైబిల్ చెప్తుంది యేసు పేతురు అత్త ఇంటికి వెళ్ పేతురు వాళ్ళ ఇంటికి వెళ్తే కపెర్నహూములో ఆమెలో ఉన్న బలహీనత వదిలింది. అది వదిలినాక ఆమె పరిచర్య చేయగలిగింది. బలవంతంగా ఏమీ లేదు కదా కనుక దేవుడు కూడా కదా ఆమెకి ఎలాంటి ఆ యొక్క ఇది పెట్టలేదు. నీకు జ్వరం తగ్గిందా? అయితే ఈ బకెట్ లేపు చూపించు, లేపు లేపు మెల్ల లేపు 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 రైట్ అని యేసు ప్రభు అలాంటి గోళలు ఏం చేసి పిచ్చి పిచ్చి చేయలేదండి. నీకు జ్వరం తగ్గిందా? కాస్త ఒకసారి రన్నింగ్ చేయి అని అటు ఇటు అనలేదండి. న్యాచురల్గా పొందిన ప్రేమను, న్యాచురల్ దేవుని దగ్గర పొందిన దైవశక్తిని బట్టి ఆమెంతటా అంతకుముందు పరిచారం చేసేది అత్త పరిచారంలోకి వెళ్ళిపోయిందండి.
ఇది దేవుడిచ్చే స్వస్థత, గుర్తుపెట్టుకోండి. రెండో తీద్దాం మనం దేవుని యొక్క వాక్యంలో, మత్తయి సువార్త తర్వాత యోహాను సువార్త తీద్దాము, 4వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం తీస్తే యేసు ప్రభు ఇక్కడ ఇంకొక విషయాన్ని రాస్తున్నాడు మన కొరకు. యోహాన్ జాన్ ద గాస్పల్ 4వ చాప్టర్లో బైబుల్ చెప్తుంది, 4వ వచనం, యోహాన్ కంటే యేసు ఎక్కువ మంది శిష్యులు చేసుకున్నాడు, ఆయన బాప్తిసాలు ఇచ్చాడు కొంతమందికి, ఆయనే కాదు వేరేళ్ళు కూడా ఇచ్చారు అని చెప్తూ 4వ వచనంలో 4:4, ఆయన సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన యొక్క కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారిన ఒక ఊరికి వచ్చాను. పూర్వీకుడు ఆ యొక్క అబ్రహాం కుమారుడు, ఇస్సాక్ కుమారుడు, యాకోబు అనే పూర్వీకుడు, ఇస్రాయల్ పూర్వీకుడు, వాళ్ళ యొక్క జాతికి లేకపోతే వాళ్ళ వంశాలకు మూల పురుషుడైన యాకోబు తన పిల్లలకి తర్వాత వాళ్ళకి యోసేపుకి ఒక చోట బావులు ఇచ్చాడు. అంటే ఆయన అన్నాడు సంపాదించాడు కనుక ఆ స్థలానంతా దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోనే. సుకారు అని ఒక ఊరుంది, అది సమరే ప్రాంతంలో ఉంది. అది దేవుని యొక్క వాక్య ప్రకారం మీకు బైబిల్ మ్యాపులు చూపిస్తూనే ఉన్నాను. ఒకసారి వెనక్కి తీస్తే ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఇస్రాయల్ కాలపు పాత నిబంధన అని ఆ యొక్క ఉంటుంది, లేకపోతే కృత నిబంధన కాలపు పాలస్తీన అని మూడవ మ్యాప్ అండి బైబిల్లో. ఒక్కసారి బైబిల్ లేని వాళ్ళు టీవీలో చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్లోనే చూడండి. చూస్తే ఇక్కడ మూడు ప్రదేశాలు కనిపిస్తాయి, కింద యూదయ, మధ్యలో గలలియ, పైన సమరయ. మూడు ప్రాంతాలండి, చాలా చక్కగా గుర్తుపెట్టుకోవటానికి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ లాగానే ఈ 3 ప్రావిన్సెస్లో సమరయ మధ్యలో ఉంది. సమరయలో సుకారు అనేది కూడా కనిపిస్తుంది చూడండి, షెకేము, సమరయ, సుకారు. ఈ మూడు చిన్న చిన్న రౌండ్లు పెట్టి బైబిల్లో 3rd మ్యాప్, 3వ ఆ యొక్క మ్యాప్లో కృత నిబంధన కాలపు పాలస్తీనా, దాంట్లో సమరయ, దానికి సుకార్ అనేది చిన్న. సో దేవుడు యేసు ప్రభు ఈ ఊరికి వెళ్ళాడు, వెళ్ళవలసి వచ్చింది ఆ దారి గుండా. పైకి వెళ్తున్నాడు ఆయన కనుక ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు బైబిల్ అది చెప్తుందండి, మనకు చాలా స్పష్టంగా తెలిసి కథ. యేసు ప్రభు మధ్యాహ్నానికి ఆ ఊరికి చేరుకున్నాడు, ఆ ఊరిలోంచే వెళ్ళాడు, సమరయల గుండానే వెళ్ళాడు. ఆయన అంటరాన్ని తనాన్ని నిర్మూలించడానికి వచ్చాడు, మళ్ళీ ఆయన అంటరాన్ని తనాన్ని పాటించట్లేదు. కుల గోడల్ని కూల్చడానికి వచ్చాడు, మళ్ళీ కులాన్ని ఆయన ప్రేరేపించట్లేదు, లేకపోతే అంగీకరించట్లేదు. ఆయన మత గోడల్ని కూల్చడానికి వచ్చాడు కనుక ఆయనకు ఏ మతంతో లేదు, అన్ని మతాలని కలుపుకుంటున్నాడు. దేవుడు ఆయన ధనిక పేదవాళ్లను ఆయన ఇంటిలోకి చేర్చుకుంటున్నాడు కనుక ఆయన ఇంటిలో అందరూ ఒకే దగ్గర కూర్చుని ఏర్పాటు చేశారు. విఐపి దర్శనం లేదు, విఐపి సీట్లు ఆయన చర్చిలో ఉండవు. ఇలాంటి ఒక మంచి యేసుక్రీస్తు ఇప్పుడు తన శిష్యులతో యూదయలోంచి ఆ యొక్క మరి పైన ఉన్న గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి కనుక సమరయ గుండానే వెళ్ళాడు. ఆయన సమరయ గుండా వెళ్ళినప్పుడు సుకార్ అనే ఒక ఊరు, ఆ ఊరిలో యాకోబు బావులిచ్చాడు. ఆ యొక్క ఊరి వెలుపటి ఉంటుంది బావి కొంచెం. యేసు ప్రభు దాహం కొరకు అక్కడ మధ్యాహ్నం ఆగాడు, శిష్యులేమో ఆహారం కొనుక్కోటానికి వెళ్ళారు. అప్పుడు ఒక స్త్రీ వచ్చిందండి అక్కడికి, ఒంటరిగా వచ్చింది, ఒక్కతే వచ్చింది, నీళ్ళ కొరకు వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఆమెను దాహమేమని అడిగాడు. ఆమె చెప్పింది, నువ్వు నన్ను ఎట్లా దాహం అడుగుతున్నావు, మేమేమో సమరయలం, మీరు చూస్తే యూదులు, మేమేమో అంటరాని కులస్తులుగా ఎంచబడుతున్నాం, మీరేమో అగ్ర కులస్తులాగున్నారు, మేమేమో ఆ యొక్క తృణీకరింపబడిన వాళ్ళం, మీరేమో మహానుభావులు. ఇలాగున్న డిఫరెన్సెస్ అన్నీ వస్తూ మళ్ళీ అందరం ఒక పిల్లలమే, అందరం కూడా ఇస్రాయిలమే అని చెప్పి ఆ వ్యత్యాసం వచ్చినప్పుడు యేసు ప్రభు ఇంకా అవన్నీ ఎత్తకుండా, అమ్మా ఇవంతా నీకు ప్రాబ్లం ఎందుకు, నీకు నేను ఒక జలం ఇస్తానా, దాగితే నీకు దాహం ఇంకెప్పటికి కాదంటే ఆమె ఇచ్చేసేయండి. మళ్ళీ అంది, నీ దగ్గర బొక్కెన్ లేదు కదా, నీ దగ్గర ఎలాగ చేదుకోవటానికి ఏమి లేదు, ఆ నీళ్ళు ఎట్లు ఇస్తావు. ఆమె ఎంతసేపు ఆ బావిలోకి చూస్తుంది, ఈ బావిలో నీళ్లు ఏమైనా ఇస్తాడా ఇంకేదన్నా, ఇంకా అక్కడ ఇంకేమీ లేదు, ఆయన దగ్గర చెంబు కూడా ఏమీ లేదు కదా. ఆయన ఒక మహర్షి అయితేనో లేకపోతే ఒక ఋషి అయితే ఏముంటుంది, వాళ్ళ దగ్గర ఒక కమండలము తర్వాత ఉంటుంది, అవి తీసి భ్రష్టుడా అంటానికి బాగా ఉపయోగిస్తారు, ఎక్కువ దానికే ఉపయోగించారు, ఎవడు ఏమి ఇవ్వలేదండి కదా. ఇట్లా అనగానే కదా జింక గాడిద అయిపోద్ది కదా, గాడిద జింక్ అయిపోతుంటుంది. ఏమో ఆ టెక్నిక్స్ వాళ్ళకే తెలుసు, కానీ యేసు ప్రభు దగ్గర అట్లా ఏమీ లేదు, ఏ చెంబు తపాయలా లేదు అసలు. ఆమె అంటుంది ఎట్లా ఇస్తావు జీవితం. ఆమె బావిలోకి చూస్తుంది, యేసు ఆమె జీవితంలోకి చూస్తున్నాడు. ఆమె తప్పించుకోవాలని చూస్తుంది, యేసు ఆమెను యేసుక్రీస్తు ప్రేమతో బంధించాలని. ఆమె తనకు ఒక బంపర్ లాటరీ తగలాలని చూస్తుంటే దేవుడేమో సూపర్ సూపర్ బంపర్ పరలోకం ఇవ్వాలని చూస్తున్నాడు. ఇవన్నిటి మధ్యలో కొద్దిసేపు ఆ డిస్కషన్లో ముందుకెళ్ళినాక యేసుప్రభు ఇస్తాన్న జీవజలము, యేసుప్రభు ఇస్తాన్న ఆ యొక్క జలం, అదేదో ఒక దానికి డీలింగ్ కంప్లీట్ అయిందండి ఇద్దరిది. యేసుప్రభుతో నేను పాపి నేను ఒప్పుకుంది, యేసుప్రభు చెప్పేశాడు నేనే మెస్ అయ్యానన్నప్పుడు ఆమె పాపములన్నీ కూడా యేసుప్రభు పాదాలని కాళ్ళతో కడిగి ఉంటుంది, ఆయన కాళ్ళని తన కన్నీటితో కడిగి ఉంటుంది. అక్కడ రాయలేదు దేవుడు, అవసరం లేదు కనుక తన పశ్చాత్తాపం, తన ప్రాయశ్చిత్తము, కంటి నీరు ఆమెలోంచి బయటికి రాగానే దేవుడిచ్చే ఆ జీవజలం ఆమె పొందుకుందండి.
పాపక్షమాపణ పొందింది, మారు మనసు పొందింది, ఊరిలోకి వెళ్ళింది, ఊరిలో అనేకులను యేసుప్రభు దగ్గర తీసుకుని. ఈ కథ అంతా మనకు అందరికీ తెలుసు, కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది యేసుప్రభు సుకార్ అనే ఊరికి వెళ్ళి, సమరయల ఊరిలోకి వెళ్ళి ఆయన ఏ మీటింగు పెట్టలేదు. ఆయన అక్కడ మరి ఎలాంటి ఆ యొక్క మందిరం కట్టడానికి ప్రయత్నం చేయలేదు, తన శిష్యులకు అక్కడ ఏదైనా స్థలం చూడటానికి వెళ్ళలేదు, ఎక్సెట్రా ఏమి చేయలేదండి. ఆయన అక్కడ జనాభా లెక్కలు తీసుకొని కదా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు సమరయులు, ఒరిజినల్గా యూదులు ఎంతమంది, ఇవేమి కాదు. ఒకటే ఒకటి ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ యేసుక్రీస్తును కనుక్కుంది. ఇప్పుడు యేసుక్రీస్తును ఆ స్త్రీ కనుక్కుందా, ఆ స్త్రీని యేసుక్రీస్తు కనుక్కున్నాడా, ఒకటే ప్రశ్న మనకు. బైబిల్ అది చెప్తుంది, మొదట మనం ఆయనను ప్రేమించడం కాదు, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. గట్టిగా చెప్పట్లు కొడదామా అండి. యేసు ఆయన పాపులను రక్షించడానికే వచ్చాడు ఈ భూమి మీద, నీతిమంతులను పిలవటానికి ఆయన రాలేదు. కనుక ఎవరైనా నీతిమంతులు అనుకుంటుంటే యేసుప్రభు వాళ్ళకు పనికిరాడు. సో ఆమె యేసుక్రీస్తును కనుక్కోలేదు, యేసు ఆమెను కనుక్కున్నాడు. ఆ యొక్క గొర్రె, తప్పిపోయిన గొర్రె, గొర్రెల కాపరిని కనుక్కోలేదు, కాపరే గొర్రెను కనుక్కోవాలి. ఇది బైబిల్ చెప్తున్న సత్యము. సో ఈరోజు వరకు కూడా సువార్తను ఎందుకు ప్రకటిస్తారు? ఈ సువార్తను వ్యతిరేకించే విరోధులు, ధర్మ విరోధులు, బైబిల్ విరోధులు, క్రీస్తు విరోధులు. కనుక వాళ్ళందరికీ ఏం బాధ అంటే సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకు ప్రకటింపబడుతుంది అంటే సువార్త పాపి ఆ యొక్క రక్షకుడైన వారు రాలేరు. చెప్పాలంటే రోగి లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేడు, డాక్టర్ లేచి రోగి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎంత వాస్తవం అంటే ఇప్పుడు కొంచెం విడ్డూరంగా ఉంది మనకి. ఎందుకు విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు అంత సైన్స్ వరల్డ్లో ఉన్నాం కనుక, టెక్నాలజీ కనుక, మనల్ని హాస్పిటల్కి వేసుకొని పోతున్నారు, అక్కడ డాక్టర్లు ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ వైద్య వృత్తి వ్యాపారంగా మారిపోయిందో ఆ తర్వాత అది సర్వనాశనం అయిపోయింది. అయితే మళ్ళీ ఈ యొక్క బైబిల్లో దేవుడు యేసుప్రభు ప్రేమ అలాగున్న వ్యాపారం కాలేదు. ఎవరైనా దగులుబాజీ వాళ్ళు, దుర్మార్గులు ఈరోజు వ్యాపారాన్ని చేసినా చర్చిని, కొంతకాలం తర్వాత వాళ్ళు వెతికినా, భూతద్దాలు వెతికినా ఆ సేవకులు కనపడరు, దొంగలు. కనుక దేవుడు ఆయన అంటున్నాడు, నేను మొద్దు దగ్గర నరికే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తవ్వి వేర్లతో బయటికి తీసి వేసేసేవాళ్ళు ఉన్నారు. వేర్లతో బయటికి తీసి కొంతమంది పాస్టర్లను బయటేస్తే ఎండిపోయి గుండెలు పగిలి గుండెలకు స్టంట్లు వేసుకొని బతుకుతున్నారు. కొన్ని రోజులు కనిపిస్తారు, తర్వాత ఎవ్వడికి తెలియదు. కానీ 100 ఏళ్ళు 150 ఏళ్ల క్రితం ఉన్న సేవకుల పేరు ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకున్నాను. నేను 100 ఏళ్ల క్రితం బతికానా భూమి మీద? బతకలేదు. మా నాన్న బతికాడా? మా తాత బతికాడా? మా తాతయ్య లేనప్పుడు నేను ఎక్కడ? 100 150 ఏళ్ల క్రితము సేవకులు చేసిన సేవ ఇంకా నిలిచి ఉంది, అది నిలిచి ఉంటుంది. కానీ దేవుడికి విరుద్ధంగా సంఘాన్ని, దేవుని ప్రేమను వ్యాపారంగా చేస్తే నరుకుతాడు దేవుడు. ఫస్ట్ నరికినాక వాడు సరిగ్గా కాకపోతే తువ్వి పైకి తీసి ఇట్లా పెడతాడు, బ్రష్ పెట్టినట్టు ఇట్లా పట్టుకొని ఊపి అగ్నిలో వేసేస్తాడు. ఎంతమంది సేవకుల బ్రతుకులు అట్లున్నాయి. వ్యాపారం కాదు, వైద్యం ఈరోజు వ్యాపారం అయిపోయింది. కనుక మనము డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా అయితే డాక్టర్లు వచ్చేవాళ్ళు, వైద్యులు పిలిస్తే వచ్చేవాళ్ళు. కనుక అలాగున్నే బైబిల్ కూడా చెప్తుంది, పాపి రక్షకుడి దగ్గరికి వెళ్ళలేడు, రక్షకుడే పాపి దగ్గరికి వచ్చాడు. కనుక ఆయన మొదట మనల్ని ప్రేమించాడని గుర్తిస్తే మనం ఏం చేస్తామంటే ఓవర్ యాక్షన్ తగ్గిస్తాం. నేనే చర్చికి వెళ్తున్నా, నేనే దేవుడికి సేవకి వెళ్తున్నా, నేనే డబ్బులు ఇస్తున్నా అంటే కాదు కాదమ్మా, ప్రాణాన్ని కదా. ఆడవాళ్ళు సైతం, వాళ్ళ మానం ఏమవుద్దో తెలియదు, దేశాలు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ మిషనరీ సేవ చేశారు కదా. మొదట దేవుడు మనల్ని కనుక్కున్నాడని, మనం వెళ్ళి కనుక్కోలే, మనం ఎరుషలేముకి వెళ్ళలేదు. మనం మహా అంటే ఎక్కడికి వెళ్తామంటే ఇంద్రకీలాద్రికి వెళ్తాం, అక్కడ హారతి ఇవ్వాలిగా నది దాటి. అక్కడికి వెళ్తారు తప్ప ఇంక అక్కడికి వెళ్ళారండి. మనం మక్కాకి వెళ్తారు పక్క. ఎవడు కూడా వెళ్ళి దేవుణ్ణి కనుక్కునేంత నీతిమంతుడు భక్తుడు ఎవడు లేడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక వచ్చాడు. సో ఈ సమరయ్య స్త్రీని కూడా దేవుడు ప్రేమించాలి కదా. ఆమె పాపంలో ఉంది, ఆమె కులట, వేశ్య, ప్రాస్టిట్యూట్, ఇంకేదైనా చెడిపోయిన జీవితం అంతా. కనుక ఆమె ఎన్ని మంచినీళ్ళు తాగినా తన లోపల చెడిపోయిన జలముంది, లోపల విషపు జలముంది ఆమెలో, ఆమెలో పాయిజనస్ వాటర్ ఉంది లోపల. ఆ వాటర్ అంతా ఆమెలో ఉంది, అపవిత్రత, అపవిత్రత అది లోపల సర్క్యులేట్ అవుతుంది, అది ఎంతోమంది నాశనం చేస్తుంది ఆమె తన బ్రతుకుతూ. కనుక యేసుప్రభు వెళ్ళాడు, కనుక్కున్నాడు. ఆ తర్వాత ఆమె రక్షణ పొందింది, ఆమెకు తన జీవితంలో స్వేచ్ఛ వచ్చింది. నలుగురు ఉన్న చోట లేగని సమయంలో వచ్చి బావిలో నీళ్లు తీసుకోవాల్సిన ఆమె తను యేసును కనుక్కున్నాక, వెన్ షీ ఎన్కౌంటర్డ్ జీసస్ క్రైస్ట్, ద గ్రేటెస్ట్ చేంజ్ దట్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్ ఇస్ దట్ షీ వాజ్ ఏబుల్ టు
మీట్ ఎవ్రీవన్. ఆమె సమాజంలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళగలిగే శక్తిని ఇచ్చాడు. గట్టిగా చెప్పాలి కొడదామా? ఈరోజు యేసులో ఈ మార్పు. చాలామంది చర్చికి వచ్చి పిల్లర్ల వెనుక కూర్చుంటుంటారు. చాలాసార్లు కూర్చుంటే నేను అక్కడ కార్పెట్ లేదని చెప్తే అయినా కూర్చుంటారు. దాక్కోవడం కొంచెం 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 కొంచెం, ఎందుకంటే ఇక్కడేదో పిల్లర్లు ఉన్నాయని ఏమి అనట్లేదు, కానీ చాలామంది ముందుకు రాలేరండి, ముందుకు రాలేరు. కనుక పరద ఘోష అంటారు కదా, మన హైదరాబాద్లో ఉన్నాం కనుక అందరూ నల్ల బుర్కాలో గ్రీన్ బుర్కాలో వేసుకున్నట్టు ఘోష అంటారు, పరద అంటారు, లేకపోతే అది ఏమిటండి? అది ఎందుకు మనం అట్లా ఇది కావాలి? ఎందుకు సిగ్గుతో ఇది కావాలి? అప్పులో వస్తున్నారంటే చెంగేసుకొని వెళ్ళిపోవచ్చు అట్లా అని కదా. ఇంకేదైనా అయితే మనం, కానీ మనం పాపం లేనప్పుడు తప్పు చేయనప్పుడు ఎందుకండి ఎదుర్కోకూడదు? చర్చికి వచ్చి ఎదురుగా కూర్చోలేరండి. చర్చికి రీసెంట్గా ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి రక్షణ కూడా లేదు, ఇలా కూర్చుంటుందండి ఫ్రంట్. నాకు ఇంత మంచిగా అనిపించింది అసలు, ఇంతవరకు రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపం చర్చికి వెళ్తుంది కానీ ఇంకా ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. నేను ఎవరబ్బా ఈ భక్తురాలు అనుకున్నా, చూస్తే నిజంగా ఇంతవరకు రక్షణ లేక ఎంత మంచిగా వచ్చి కూర్చున్నా. చాలామంది దాక్కుంటూ ఉంటారు, దాక్కుంటూ ఉంటారు, దాక్కుంటూ ఉంటారు. దాక్కోకూడదండి అలాగున. అసలు దేవుడి బిడ్డకు బైబులు సమరయ్య స్త్రీ గురించి చెప్తుంది, దాక్కునే బతుకు, రహస్యంగా ఉండే బతుకు, ఎదురుంగెళ్తే రాళ్ళు కొట్టే బతుకు, ముఖం మీద ఉమ్మేసే బతుకు, ఆ తర్వాత ఆమెను చూచి ఇంకా అసహ్యంగా కామెంట్ చేసే బతుకు. ఆ మాటకు కూడా పాపం హృదయం చితికిపోద్ది, ఎందుకంటే మగవాళ్ళు ఒకవేళ అట్లాంటి కామెంట్ చేస్తారు. అలాంటి బ్రతుకుతో ఇప్పుడు దేవుడు ఒక్కసారి కలిసినాక ఏం జరిగిందండి? షీఈస్ ఏబుల్ టు ఫేస్ హోల్ విలేజ్. విలేజ్ తన ఊరోళ్ళందరి దగ్గరికి పోతుంది, రండి రండి అని పిలుస్తుందండి. ఎంత మార్పు! గుర్తుపెట్టుకోండి, మనం కూడా ఈ పిల్లర్లు వెనక వెనుక కూర్చుంటున్నట్టుగా ఎక్కడైనా మన ఆఫీసులో, మన యొక్క వర్క్ ప్లేస్లో, మన కాలనీలో, ఇంకెక్కడైనా సరే మనం ఏసు బిడ్డలమైతే ఎంత ధైర్యం అండి. అయితే క్రాస్ పెట్టుకొని తిరుగుతాను, ఎవడైనా ఫస్ట్ క్రాస్ చూడాలి. ఫస్ట్ ఎందుకు క్రాస్ అండి? ఇది పెట్టుకోవట్లే వాళ్ళు. నేను కొన్ని రోజులు అయితే చేపించుకుంటే ఇక్కడ వేపించుకుంటే ఇట్లా అని పాపడి బిల్ల వేసుకుంటా, నాకేం లేదండి, మంచిగా ఇట్లా పెట్టుకొని పోతా, ఇట్లా అని పోతా. ఇట్లా వాడు నువ్వు ఎవరు అంటాడు అంటే, ఇగో నేను ఇది మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు అన్న ఉందిగాడ. పాపం ఉపేందర్ వేపించాడు మంచిగా నాకు ఫోటో. ఆలోచించండి, ఎందుకండి సిగ్గు? ఎందుకు మనం భయపడాలి? మన ప్రభువు గురించి చెప్పడానికి బొమ్మలను విగ్రహాలను కదా, ఆ వాటి విషయంలో వాళ్ళకి ఏమాత్రము ఇది లేదే. బైబిల్ అంటుంది సుఖారుకు వెళ్ళిన యేసు ఏమి చేశాడంటే, చితికిపోయిన, నలిగిపోయిన, అవమానకరమైన, సిగ్గుకరమైన మనుషులను ఎదుర్కోలేని బ్రతుకులలో నూతన ధైర్యాన్ని ఇచ్చి సమాజంది, అవును నేను చేశాను పాపం ఒకప్పుడు, అవును నేను బతికాను ఒకప్పుడు, చెత్త బతుకు బతికాను, అవును ఒకప్పుడు ఎంతోమంది కొంపలు ముంచాను, డబ్బుకి ఆశపడ్డాను, నేను దేవుడికి ఆనాడు భయపడలేదు, కనుక ఆనాడు సమాజానికి భయపడదు. ఈరోజు దేవుడే నా దగ్గరికి వచ్చాడు, ఇంకా నాకు సమాజంతో ఏం భయం, రండి ఎవరైతే అని చెప్పి ఊరు ఊరినంతటిని తీసుకుపోయి గాస్పల్ మీటింగ్ పెట్టించింది. గుర్తుపెట్టుకోండి, ఈరోజైనా నీకు నీ లైఫ్లో ఎక్కడైనా ధైర్యం లేదా? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు తప్పులు చేస్తే, లేకపోతే నువ్వు అపరాధ భావంతో ఉంటే, నీ జీవితంలో ఇంకా ఏదో ఒక న్యూనతా భావం కదా, నేను పేదోడిని, నేను బీదోడిని, నా కులం తక్కువ, అవన్నీ వదిలిపెట్టండి. కులం తక్కువ, కులం సృష్టించింది దేవుడు కాదు. కనుక ఇదిగో ఈ యొక్క దేశంలో ఒకళ్ళు పూనుకొని చేశారు ఆ కులం, కనుక వా దేవుడు చేసింది కాదు, కనుక మనం బాధపడనక్కర్లేదండి. అలాగున్నా మనం పొట్టిగున్నాం, మనం నల్లగున్నాం, మనకి ఇంకేదో ఒక శారీరకంగా అందరికీ అనుకున్నది లేదు, ఏం బాధపడదు, దేవుడు నన్ను ఎట్లా చేశాడో అట్లా ఉండాలి అంతే, ఇంకప్పుడు నీకు కలుగుతుంది. సో ఈ ఆత్మన్యూనత భావంలోంచి బయటికి రావడానికి ఈరోజు ఎన్ని సెమినార్లు, ఎన్ని మీటింగ్లు, ఎంతమంది చెప్తుండగా చర్చికి వచ్చి కూడా ఆత్మన్యూనత భావం ఏంటండి? చాలా తప్పు. చర్చికి వస్తే దాంట్లో రెండో వైపు కూడా ఉంది, ఇంకోటి ఆత్మన్యూనత భావమే కాదు. నా కులం తక్కువ, నా దగ్గర డబ్బు లేదు, నేను చేసే పని తక్కువ, నా శాలరీ ఎవరని అడిగితే, నా జాబ్ ఎవరు అడిగితే నేను ఏం చెప్పగలుగుతాను కదా, నీ సర్టిఫికెట్లు అడిగితే ఏమి చెప్పనక్కర్లేదండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తు బిడ్డవు కదా, నేను నువ్వు పాపివి, నేను పాపిని, నీవు నేను ఒకే రక్తంతో కడగబడ్డాం కనుక ఇంకే తేడా లేదు. మనము యేసు రక్తంతో కడగబడ్డ మనము లోకంలోకి వెళ్తే ఎవరికి లేదు రక్షణ. మనం ఎంత ధైర్యంగా పోవాలి! వీళ్ళు కుక్కల్ని మొక్కేవాళ్ళు కదా, ఒక్కసారి నువ్వు మనసులో అనుకో, నీకు ఎంత ధైర్యం వస్తుంది? నువ్వు మొక్కవు కుక్కనే కదా, జంతువుల్ని మొక్కమండి మనము, చెట్లను మొక్కము, మనుషుల్ని మొక్కము, బొమ్మల్ని, కానీ నీకు ఎంత ధైర్యం రావాలి! కానీ ఆ హృదయంలో అలాంటి ఒక మార్పును దేవుడు తీసుకొస్తాడు. దేవుడు సుఖారుకు వెళ్ళింది ఆమె జీవితంలో ఎక్కడ లేని ఒక గొప్ప శక్తిని దేవుడు తీసుకొస్తే
ఆలోచించండి, చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ ధైర్యం లేకపోతే కొన్ని రోజులేనండి, టెస్టిమనీ లేని బ్రతుకు మనం ఎక్కువ రోజులు జీవించలేం కనుక బతకాలని చెప్తుంది. మూడో చెప్తాను, మనం మెసేజ్ ముగింపుకు వచ్చేద్దాం. యోహాను సువార్త 4 తర్వాత లూకా సువార్త 19 అధ్యాయం తీయండి. లూకా సువార్త 19 అధ్యాయంలో బైబిల్ ఇక్కడ మూడో ప్లేస్లోకి వచ్చేస్తున్నాం మనం. మొదటది కపెర్నహూమం, అది గలిలేలో ఉంటుంది, అది అది యేసుప్రభు పుట్టిన నజరేతు ఆ ప్రాంతంలో, ఆ ప్రావియన్స్లో. సెకండ్ది నేను చెప్పింది ఆ యొక్క సుఖార్ అనే ఊరు, అది సమరయ ప్రాంతానికి, ఆ యొక్క ప్రావియన్స్కి చెందింది. ఇక్కడ 19 చాప్టర్, లూక్ 19 చాప్టర్, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి. మీరు వెనక బైబుల్ మ్యాప్ తీస్తే అది ఎరుషలేంకు దగ్గరలో ఉంటుందండి. ఎరుకో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ జుడయా, యూదా ప్రాంతానికి చెందింది. సో ఇక్కడ ఎరుకో అనే ఒక పట్టణం, ఇది చాలా ప్రాచీన పట్టణం అండి. యెహోషువా ఆయన ఒకప్పుడు ఇస్రాయేలును తీసుకొని మోషే తర్వాత ఎర్ర సముద్రం దాటినాక వాళ్ళు ఆ యొక్క యోర్దాన్ నది దాటక ముందు ఎరుకో అనే ఒక మహాపట్నం ఉండింది ప్రపంచంలో, చాలా గ్రేట్ సిటీ ఉండింది. ఆ పట్టణం యొక్క గోడల మీద ఇళ్ళుండేవి, గోడల మీద ఇళ్ళుండేవి, గోడ కుడ్యము అంటే ఒకటే కనుక వాల్, ఆ గోడ మీద ఇల్లుండేవంటే వాళ్ళు ఎంత గొప్ప కట్టుకున్నారు. ఆ రోజు కట్టారు, చాలా బాగా కట్టారు, ఎందుకంటే ఆనాడు శత్రువుల నుంచి కాపాడుకోవటానికి అభేద్యంగా కోటలు కట్టుకున్నారు. అలాంటి ఒక ప్రహరీ కోట ఉన్నంత పట్టణం ఎరుకు, అది నెలగొలిపోయింది. ఒక మళ్ళీ కట్టారు పట్టణాలు, మళ్ళీ కట్టారు కట్టారు, యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఈ పట్టణం ఉంది. ఈ పట్టణంలోకి యేసుప్రభు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆ పట్టణంలో బైబిల్ చెప్తుంది యేసుప్రభుని అనేకులు వెంబడిస్తున్నారు. యేసుప్రభు ఆ పట్టణంలోకి ఎంటర్ అయ్యాడంటే తెలుస్తుంది. ఇప్పుడు జగన్ మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాడు? ఇడుపుల పాయలు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇడుపుల పాయలుగా ఇప్పుడు లేటెస్ట్ ఉండును, అంత ఓల్డ్ కాదమ్మా. ఇప్పుడు లేటెస్ట్ ఆయన ఒక దగ్గర నుంచి ప్రారంభమయ్యాడు జగన్. ఎక్కడి నుంచి ఆయన? విశాఖపట్నం నుంచి మొదలుపెట్టాడా? అదే నేను ఫాలో కావట్లేదండి, రేపటి నుంచి ఫాలో అవుతా. అయితే ఆయన బయలుదేరి పాదయాత్ర చేస్తున్నాడు. సో జగన్ వస్తున్నాడంటే ఈరోజు ఆయనకున్న ఈ లోకపు సంబంధమైన మొత్తం మీడియా కవర్ చేస్తుంది. ఆ తర్వాత అడుగడుగున ఆయనకు రమ్మరథం పడుతున్నారు పార్టీ వాళ్ళు ఆయనకు. కనుక జగన్ యాత్రకే ఒకవేళ అంత ఉంటే మరి యేసుక్రీస్తు యాత్రకు ఎట్లుండి ఉంటుందండి ఆ రోజు? ఎందుకంటే ఆయన దాన్ని తాకితే స్వస్థత, ఆయన ఛాయ నీడబడితే స్వస్థత, ఆయన ఆజ్ఞాపిస్తే స్వస్థత. అంత అద్భుతాలు చేస్తున్నాడండి యేసుప్రభు గురించి, అద్భుతాల గురించి భక్తుడు చెప్తాడు. భూమి మీద ఉన్న ఆ యొక్క, లేకపోతే సముద్రాలంత శిర, భూమి అంత కాగితము రాసినా యేసు చేసిన అద్భుతాలను రాయలేడు అని రాశాడు. గట్టి చెప్పకూడదామా? ఇది కరెక్టా కాదా అని నేను ప్రశ్న చాలా తొవ్వి చూశానండి. ఏదో ఉట్టిగా అతిశయానికి చెప్పారా అంటే, ఏదైనా చెప్పాలంటే కదా, ఎవరికైనా ఏదైనా చెప్పారనుకో, నేను 100 సార్లు చెప్పానంటే కాదు, 92 టైమ్స్ అంటే అది ఏంది అది అంటారా? అట్లా నువ్వు 100 సార్లు చెప్పానంటే 3 సార్లే కదా నువ్వు చెప్పింది అంటారా? 100 సార్లు అని చెప్పడానికి అది ఏది ఎందుకు వాడుతున్నారండి అది? అంటే 100 సార్లు అంతా చెప్పానని కదా. అలాగున్నే యేసుప్రభు కూడా ఇటు రాసిపెట్టారా బైబుల్లో? నేను అనుకున్నానండి. యేసుప్రభు చేసిన అద్భుతాలంట, భూమి మీద భూమి అంత కాగితమో, సముద్రాలంత శిర ఇంకు సరిపోవని, ఇది నిజమా కాదా అన్నప్పుడు చాలా లోతుకు వెళ్ళాను నేను, దాన్ని రీసెర్చ్ చేసుకున్నాను నేను, అది కరెక్టో కాదో నేను తర్వాత చెప్తాను. కానీ అది అతిశయం గురించి రాయలేదు, దేవుడికి అవసరం లేదు. ఆయన కోట్ల 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 పక్షులను చేశాడు, పక్షులన్నీ లెక్క పెట్టావా నువ్వు? తెలుసా నీకు? చెప్పు. ఈరోజు సైంటిస్టులు కదా, ఈ 1000 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న పక్షులు తెలియదు మనుషులకి. సరే, జలచరాలు సముద్రంలో ఎవ్రీ గంటకు ఒకసారి మనం సెర్చ్ చేశారండి, 8000 స్పీసీస్ సముద్రంలో ఉన్నాయి. అట్లాంటిక్ ఓషన్లో 8000 వరకేమో దొరుకుతున్నాయి ఆ నెంబర్ కొంచెం అటు ఇటు చెప్తాను. ఇంతవరకు సముద్రంలో దేవుడు చేసిన చేపలు తెలియదండి ఎన్నో, కొత్త కొత్తవి తెలుస్తూనే ఉన్నాయి. మనకెంతసేపు కొత్తవి, చైనా ఫోన్ వస్తే తెలుస్తుంది, టక్కున కొంటారు అది, అది 4 రోజులు పనిచేస్తుంది అంతే. అంతేనండి, ఏం మనకేం తెలుసు దేవుడు చేసినవి? నీకు చెట్లు తెలియదు, పక్షులు తెలియదు, జలచరాలు తెలియదు, జంతువులు తెలియదు, ప్రాకే పురుగులు తెలియదు, అసలు మానవులు ఎక్కడెక్కడెక్కడెక్కడ విస్తరించిపోయాడో తెలియదు. ఇంత చేసిన దేవుడు ఆయన చేసిన అద్భుతాలు డబ్బా కొట్టడానికి రాపించుంటాడండి ఆ మాట కాదు. దాని మీద ఒకసారి బోధ చేస్తూ వదిలిపెట్టండి, యేసు ప్రభు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు కనుక ఆయన ఎదుర్కోవటానికి తండోపతండాలకు వస్తున్నారండి. ఎరుకోపట్నంలో ప్రవేశించగానే ఆ వార్త అలాగనే తెలిసింది. ఒక వ్యక్తికి తెలిసి అడిగాడు, అయ్యా ఎవరు వస్తున్నారంటే యేసుక్రీస్తు వస్తున్నాడు. అతని గుండె ఒక్కసారి నెమ్మదితో నిండిపోయింది. ఆ యేసును చూడాలని ఒక తపన, ఆశ కలిగించేశాడంటే యేసు ఎటు నుంచి వస్తున్నాడో తెలుసుకున్నాడు. ఆయన కొత్తపేట నుంచి వస్తున్నాడా, మలక్పేట నుంచి వస్తున్నాడా?
ఈ వైపు నుంచి వస్తున్నాడా ఈ వైపు నుంచి వస్తున్నాడు తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే యేసుని చూడాలని ఆ రోజు తన డ్యూటీ తన యొక్క పనులు పక్కన వదిలిపెట్టి పరిగెత్తుకొని యేసుప్రభుని చూడాలనుకున్నాడు. కానీ జన సమూహాలు ఆయన దగ్గర ఉంటే యేసుప్రభు ఆయనకు కనపడట్లేదని. ఎందుకనంటే ఆయన చాలా 6 అడుగులు ఉన్నట్టుంది బైబుల్లో, అవునా? లేదండి, పొట్టివాడండి, హైట్ లేదు కనుక హైట్ లేదు. మరి ఏం చేయాలి కదా, నా కర్మ అనుకొని వెళ్ళిపోలేదండి. అక్కడ ఒక పక్కన చెట్టు ఉంది, దబదబా చెట్టు ఎక్కేసాడండి. చెట్టు ఎక్కే ఒక కుర్రాడు కాదు, ఒక పిల్లోడు కాదండి. ఆయన ఆ యొక్క ఎరుకోలో గుత్తదారు అంటే కాంట్రాక్టర్. దేని గుత్తేదారు? ఆయన ట్యాక్స్ కలెక్టర్. 12 మంది 10 మందిని ట్యాక్స్ ఆయన కింద పెట్టుకున్నాడు. అలాంటి ఒక గుత్తేదారు కాంట్రాక్టర్ ఆయన చెట్టెక్కి అలాగునే చూస్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు యేసుప్రభుని చూశాడండి. యేసుప్రభుని చూసినప్పుడు ఆయన ముఖంలో యేసుప్రభుకి ఏం కనిపించిందండి? యేసుప్రభు 10,000 అతి సుందరుడు కనపడ్డాడా? లేకపోతే యేసుప్రభు విశ్వరూపం చూశాడా? యేసుప్రభు కరుణ, జాలి, ఆయన ప్రేమ ఆయన వర్ణించలేమండి. భూమి మీద 700 కోట్ల మందిని చేసిన ఆయన డిజైన్ ఎట్లుంటుంది కదండి? ఆయన ఎంత అందంగా ఉండి ఉంటాడు కదా, ఎంత రమ్యంగా ఉండి ఉంటాడు, ఎంత ఆయన కరుణతో ఉండి ఉంటాడు. అవన్నీ వివరించలేం, వర్ణించలేం కనుక అలాంటి యేసుక్రీస్తుని చూడంగానే చెట్టు మీద నుంచి ఆయన గుండె తృప్తిగా నిండిపోయిందండి. ఆయన చూడంగానే తను ఎట్లా కనిపించుంటాడంటే వికారంగా కనిపించుంటాడండి. ఎంతసేపు అద్దంలో పోయి చూసుకుంటే మన ముఖం కాదు, యేసుని చూడంగానే మనం ఎంత వికారంగా ఉన్నామో, ఎంత దరిద్రంగా ఉన్నామో, ఎంత అసహ్యంగా ఉన్నామో అది తెలిసిపోద్దండి. అలాగున స్తబ్దుపోయి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మీయ సౌందర్యం ఎదుట మానవుడి బ్రతుకు ఎంత నీచాతి నీచమైన వాడు బాలీవుడ్ కానీ హాలీవుడ్ స్టార్ అయినా ఇంకెవడైనా సరే ఏ స్త్రీ అయినా యేసును ఒక్కసారి చూడగలిగితే మనం ఎంత కురూపులమో, ఎంత వికృతంగా ఉంటున్నామో. ఏదో మనుషులు మనల్ని చూసే స్మార్ట్ అంటుండొచ్చు కానీ యేసు ఎదుట కాదండి. ఏదేని తోటలో ఆదాము ఆయన స్వరూపం ఆయన పోలికలు, ఆ పోలిక ఎప్పుడో పోయింది, ఆ స్వరూపం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఊటి యొక్క తోలు సంచి, ఎముకల సంచి మిగిలింది అంతే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీనికే మెరుగులు దిద్దుకుంటూ అబ్బో కింద మీద పడిపోతున్నారు. ఒక్కసారి యేసయ్యాను కనపడమంటే ఆ రోజు మనం రాక్షసుల కంటే దయ్యాల కంటే ఈ లోకంలో నీకు ఎంత నీచ అట్లా కనిపిస్తాం మనకు. మనం అలాగున చూసుకున్నాడండి యేసు ముఖాన్ని చూడగానే అతని గుండె చాలా బాధ అనిపి, నే ఆ బతికి ఎట్లా యేసెట్లు ఉన్నాడు అని అలాగుండే లోపల యేసుప్రభు వచ్చేసాడు. ఆయన చెట్టు దగ్గరకు వచ్చేసి ఏదో దాంట్లో ఊహించుకుంటాను నేను ఎట్లా ఉన్నాను అని వెంటనే వేస్తున్నాడు. జకయా త్వరగా దిగు, నేను నేడు ఇంటికి వస్తాను. గుండె పగిలిపోయింది, వెంటనే దిగాడు. యేసుని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసు ఇంటికి వెళ్ళి తీసుకెళ్తుంటే కూడా చాలామంది సన్నాయి నొక్కులు నొక్కారు. ఈయనకు తెలియదా వీడెవడో, ఈ ప్రభువుకు తెలియదా వీడెవడో, ఈ ప్రభువుకు తెలియదా ఈ పొట్టోడు ఎవడో అంటేనండి కదా. ప్రభువు తెలియదా ఈడు కానీ ఇక నానా మాటలు తెలుసండి, అన్నీ తెలుసు. మరి యేసుప్రభు వెళ్తూనే ఉన్నాడు కనుక ఆయనకు ఆయన బిజినెస్ అదే కనుక కదా, ఆయన బిజినెస్ అదే. యేసుప్రభు బిజినెస్ ఏంటి? భూమి మీద బిజినెస్ అంటే ఆయన పని ఏంటి? పాపులను అంటాను కదా, కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశాం మనం, ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే టంగ్ 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 బెల్ కొట్టుకుంటూ వచ్చారు. బెల్ కొట్టుకుని వచ్చి అక్కడ ఒక మంచి పెళ్ళి అవుతుంది, వివాహం జరుగుతుంది, అందరు తీసి వాటర్ కొట్టేదనుకోండి ఇంకేముంటుందండి? బెల్టులు పెట్టి కొడతారు. ఫైర్ ఇంజిన్ వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ పెళ్ళి అవుతుందా ఆ చేసుకోండి కదా. ఎక్కడ కాలుతుందో వెళ్ళి ఏం చేయాలి? అక్కడ వాటర్ తీసి కొట్టాలి. కానీ ఈడ వాటర్ కొడితే ఉంది సరే, పెళ్ళి కాడ కొడితే బాగుంటుంది. కొంతమంది డ్యాన్స్ వేస్తారంటే వేస్తారా ఆ డ్యాన్స్? ఫైర్ ఇంజిన్ పని ఏంటండి దాని పని? అగ్నిని వాళ్ళకి ఏ రోజు ఏం పని లేదండి. అగ్ని కీలకాలు అంటుకొని భస్మి పటలం అవుతున్నప్పుడు వాడి పని 12 నెలల్లో ఏం పని లేకపోవచ్చు. అగ్నికి అగ్నిమాపక దళమే, ఇంకే పని గవర్నమెంట్ ఆశించదండి. ఆ రోజు మా పైపు సరిగ్గా లేదంటే ఈడేస్తారు పైప్ వాళ్ళకు, మాది వాళ్ళు సరిగ్గా లేదంటే తీస్తారు. ఏం కుదరదు. ఒక అగ్నిమాప దళానికి అగ్ని ఆర్పే పని అయితే యేసుప్రభుకి ఏం పని అండి? భూమి మీద గుళ్ళు కట్టే పనా, దేవాలయాలు కట్టే పనా, ఈ భూమి మీద ఆయన నూనె అమ్ముకునే బతుక ఆయనది, నూనె అమ్మిపించుకునేది ఆయనకేం పని అండి? వచ్చి కదా రథాలు కట్టించుకునే పనా కదా. నేను రథం మీద కూర్చుంటా, హంస వాహనం మీద కూర్చొని ఇట్టా రౌండ్ కొట్టేస్తా కదా. ఆయన వాహనాలు దేనికి వచ్చాడు ఆయన? యేసుప్రభు మతం పెట్టడానికి, కులం పెట్టడానికి, దేవాలయాలు కట్టడానికి ఏమి రాలేదండి ఆయన. అసలు చెప్పాలంటే మనుషుల స్వస్థత కూడా అసలు అవసరమే లేదు. మానవుడు భ్రష్టుడై బతుకుతున్నాడు,
మానవుడు భ్రష్టుడుగా బతుకుతున్నాడు, మరణపు అంచుల్లో నరకపు పొలిమేరల్లో ఉన్నాడు. పడతాడు అక్కడి నుంచి పోయి గనక. దేవుడు పాపిని రక్షించడానికి వచ్చాడు, ఆయనకు ఆ పని తప్ప ఏమీ లేదు. చర్చికి కూడా మొట్టమొదటి పని అదే కనుక, ఆత్మల రక్షణ తప్ప ఏ క్రిస్మస్తో పని లేదు, ఇంక ఏది లేదు. ఆత్మల రక్షణ పొందాలి. ఆత్మల రక్షణ లేనప్పుడు ఇక చర్చికి మీనింగ్ లెస్. అది ఫైర్ ఇంజన్ వాళ్ళు వెళ్ళి అగ్నిని ఆపరంటే ఇంకా ఫైర్ ఇంజన్, ఆ డిపార్ట్మెంటు, ఆ ఎర్రబండి, ఆ గంటలు ఎత్తి చెత్తలో పడేసుకోవాలి. అంత సీరియస్గా క్రిస్టియన్ అండ్ చర్చ్ వర్క్ ఆన్ ద ఎర్త్ ఈజ్ టు రిడీమ్ ద సినర్, టు షో ద వే ఫర్ ద సాల్వేషన్. అంతే, ఇంకా తప్ప ఏమీ లేదు. సో యేసు ప్రభుకి ఆయన గుత్తెదారింటికి ఎందుకు పోతున్నాడండి? వీళ్ళకేమో గుత్తెదారు, వాడు పాపి, వాడు చెడ్డోడు అని ఏమంటారంటే, యేసుప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? మంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. భక్తులకు వెళ్ళాక వాళ్ళు కూర్చోబెట్టి గంధము పుయ్యరుగా అనే పాట పాడుతుంటే హాయిగా తప్పట్లు వేసుకొని భజన, చెక్క భజన చేసుకోవటాన్ని. చాలా మతాలు అట్నే తగలడ్డాయి, ఇంకా క్రిస్టియానిటీ కూడా అట్నే తగలబెట్టేశారు. చెక్క భజన చేసుకోవటానిక, పాటలు పాడుకొని. ఆరాధన అది మన పర్సనల్, అందు గురించి ఆరాధించాం అయిపోయింది. కానీ లోకములో పాపి ఏమవుతున్నాడు, రోగి ఏమవుతున్నాడు, దిక్కుమాలిన వాడేమవుతున్నాడు, సత్యమెరగని వాడే ఏమవుతున్నాడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలండి. యేసు ప్రభు ధనవంతులని వెళ్ళలేదు. యేసు ప్రభు ఆయన ఇంకా ఏ ఉద్దేశం, పాపి గనక అతని హృదయాన్ని ఎరిగిన వాడు కనుక యేసు ప్రభు వెళ్ళాడు, నిలబడ్డాడు, ఇంట్లో ప్రసంగం చేయలేదు. ఆ యొక్క జక్కయ్య పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, తన పాప జీవితాన్ని యేసుక్రీస్తులో చూసుకున్నాడు. ఆయన పవిత్రత, ఆయన మంచితనం, ఆయన యొక్క ప్రేమను చూచి యేసు ప్రభు యొక్క ప్రేమకతను హృదయం బద్దలయ్యి తన పాప జీవితాన్ని వదిలిపెట్టాడు. అయ్యా నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే నాలుగంతలు చెల్లిస్తానని చెప్పాడు. నా సగము ఆస్తి బీదలకు ఇచ్చేస్తాను. గట్టిగా చెప్పళ్ళు కొడదామండి. బైబిల్ చెప్తుంది రక్షణలో ప్రాక్టికల్లీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రక్షణ ఎప్పుడు కూడా అది క్రియారూపకంగా ఉంటుంది. నోటితో రక్షణ కుదరదు. చాలామంది నోటి రక్షణ పొందారండి, అది చెల్లదు, అది అస్సలు చెల్లదు. కనుక అది ఎట్టి పరిస్థితిలో బైబుల్ లేదు. మార్పుకు తగ్గ ఆ యొక్క క్రియ మనిషిలో కనిపిస్తుంది. నేను పశ్చాత్తాపడ్డాను, నేను మారు మనసు పొందాను అని చెప్పిన తర్వాత ఏం చేస్తామంటే దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తాం. నేను మారు మనసు పొందిన తర్వాత నేను అన్యాయంగా సంపాదించిన డబ్బు నా దగ్గర ఎందుకు ఉండాలి? కథం ఈరోజే సెటిల్మెంట్. నేను ఇంతకాలం కూడా మనుషుల్ని మోసగించి సంపాదించిన సంపాదన సగం, అది నేనేం చేస్తాను? బీదలకు ఇచ్చేస్తాను. అంటే అలాగున యేసు ప్రభు దగ్గర ఎన్ఓసి తీసుకోవాలి. చాలామంది ఎన్ఓసి తీసుకోవట్లేదు కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు తీసుకోవట్లేదు. క్లియర్గా తీసుకోవాలి. ఇంకా ఇంట్లో పాపపు సొమ్ము, దొంగ సొమ్ము, ఇంకా ఇంట్లో పనికి మాలిన అన్నీ పెట్టుకొని నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను అంటే దేవుడు నమ్మడండి, దేవుడు నమ్మడు. మనుషులు నమ్ముతుండొచ్చు కానీ దేవుడు నమ్మడు. నా లాంటి పాస్టర్ అయితే అస్సలు నమ్మండి. నేను బోగనే బయటకు ఫస్ట్ అవే తీసుకొని వస్తాను చెప్తున్నాను ఖచ్చితంగా. నన్ను చాలామంది ఇళ్ళకు విలువ దాని గురించి. ఏమి నీకు ఇంట్లో దరిద్రం పెట్టుకొని ఇంకా నేను యేసును ప్రేమిస్తున్నాను అంటానికి దేవుడు వాక్యం ఒప్పుకోదు. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము, నిజమైన దేవుని అంగీకరించడంలో సూచన కనిపిస్తుంది. అది ఏమిటి అనంటే, నీ జీవితంలో పాపానికి తావు స్థానమును ఇవ్వవు, అవి తీసి బయటపడేస్తావు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే. బైబిల్ చెప్తుందండి. ఇక్కడ నేను మూడు చెప్పాను, బాగా విన్నారు మీరు మాత్రం ఈ యొక్క వాక్యము. యేసు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మొట్టమొదట కపెర్నౌముకి వెళ్ళాడు, అది గలిలయ ప్రాంతంలో ఉంది. యేసు ఆయన సమరయకి వెళ్ళాడు, సుఖారు ఊరికి వెళ్ళాడు, అది సమరయ ప్రాంతం. యేసు ఇప్పుడు ఎరికోకి వచ్చాడు, ఇది ఇంకొక ప్రాంతం. దేవుడు అన్ని ప్రాంతాలని సమానంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన వెళ్ళిన చోటల్లా ఒక మార్పు, ఆయన వెళ్ళిన చోటల్లా ఒక తేడా వస్తుంది, ఆయన వెళ్ళిన చోటల్లా కూడా అక్కడ మనుషులు గ్రహించగలిగినంత ఒక క్రియ జరిగి అది సంతోష ఆనందాలకు నడిపిస్తుంది. కనుక మరి యేసు ఎందుకు వెళ్తున్నాడు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? యేసు ప్రభు సెంట్రల్ ఆఫీస్ ఒక దగ్గర పెట్టుకొని కూర్చోవచ్చు కదా, అందరినీ అక్కడికే రమ్మనొచ్చు కదా. అక్కడ ఒక కాకపోతే రెండు డేరాలు కాకపోతే నాలుగు డేరాలు వేయొచ్చు కదా, కదా వేసాడో లేదా హర్యానా డేరా బాబా. అలాగే అందరూ నా దగ్గరికి రండి అని యేసు ప్రభు ఎందుకు చెప్పలేదు? అందరినీ ఆయన దగ్గర తీసుకొచ్చి అక్కడ ఎందుకు స్వస్థపరచలేదు? అందరినీ కూడా ఆయన యూదేలోనో సమరయలోనో గలలేలోనో ఎక్కడో రెడ్ ఆఫీస్ పెట్టుకోవాలి కదండి, పెట్టుకొని అందరినీ రమ్మనాలి. అది బైబుల్ విరుద్ధమైనది. కనుక బైబుల్ చెప్తుంది ఖచ్చితంగా యేసు ఆయన అలాగున వెళ్ళటానికి ఒక పాత నిబంధనలోని ప్రవచన నెరవేర్పు. మనం యేసుప్రభు పుట్టినప్పుడు ఒక ప్రవచన నెరవేర్పు బాగా చూస్తాం. అదేంటో తెలుసా అండి? ఇదిగో
దేవుడు కదా ప్రభువే మీకు ఒక సూచన చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కను. యెషయా 9:6 ఉంటుంది కదా, కన్యక గర్భవతి ఏమవుతుందంట? కుమారుని కను. ఆ తర్వాత యెషయా 53 కూడా పాపం ఎరిగిన ఆయనను దేవుడు పాపిగా చేస్తే, పాపముగా చేస్తే సిలువ వేలాడనిది యెషయా 50. ఇట్లా బైబుల్లో ప్రవచనాలన్నీ ఉన్నాయి కదా. ఓ దావీదు పట్నం ఎఫ్రా నీలో నుంచి యూదుల నేలవాడు పుడతాడని చెప్పి మీకా గ్రంథంలో రాయబడ్డట్టు యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడు. అట్లా ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో ఉంటే యేసుక్రీస్తులో నెరవేరుతూ వస్తున్నాయి. ఇది న్యూ టెస్ట్మెంట్ చర్చ్ కదా, న్యూ టెస్ట్మెంట్ చెప్తారా అని బుద్ధిహీనులు కూడా అడిగారు సార్. న్యూ టెస్ట్మెంట్ చర్చ్ అది దేని మీద ఉందంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మీద న్యూ టెస్ట్మెంట్ అంటే మనం చాలా ఎదిగామని అర్థం. కొంతమందికి ఏ టెస్ట్మెంట్ లేదు, దిక్కుమాలిన సంఘాలు కనుక ఏ టెస్ట్మెంట్ తెలియదు. న్యూ టెస్ట్మెంట్ అంటే ఈ బిల్డింగ్ దేని మీద ఉందండి? కింద 2 ఆటోలు ఉన్నాయి కదా, ఆటోల మీద ఉందా కదా, 2 రిక్షాల మీద ఉందా, ఇది ఫౌండేషన్ మీద ఉంది. సో అలాగనే న్యూ టెస్ట్మెంట్ ఫౌండేషన్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ తెలియకపోతే నీకు ఇటు ఒక కమలా పువ్వు పెడతారు, ఇటు ఏం పెడతారు, రోజా పువ్వు పెడతారు, రోజు రోజు అని పాడుకోవటానికి. గుర్తుపెట్టుకోండి, అంత మోసగాళ్ళు ఉన్నారు కనుక. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రతిదీ ఫౌండేషన్, న్యూ టెస్ట్మెంట్లో స్ట్రక్చర్. కనుక యేసు గలలియాకి ఎందుకు వెళ్తున్నాడు, సమరయకి ఎందుకు వెళ్తాడు, యూదాయకి ఎందుకు వెళ్తాడు, వెళ్ళాల్సిందే. ఆయన ఒక ప్రవచనం నెరవేర్చు, కూర్చోటానికి ఛాన్స్ లేదు. పరలోకపు దేవుడు తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడు అని చెప్పుకొని యేసు ప్రభువుని, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనంది. ఎందుకు ఆనందిస్తున్నాడంటే యేసు ఆయన ఒక్క దగ్గర కూర్చొని ఆయన తన సేవ పరిచర్య చేస్తే అనేవాడు కాదు. ఆయన లేచి వెళ్తూనే ఉండాలి. ఎక్కడుందో అది చూద్దాం మనం. తీయండి పాత నిబంధన హెస్కేల్ గ్రంథం, తీయండి నాతో పాటు అందరూ కూడా. దానియేలుకు ముందు ఉంటుంది హెస్కేల్ గ్రంథము కనుక, కీర్తనల తర్వాత 2-3 గ్రంథాలు తిప్పండి, హెస్కేల్ ఊరికే దొరుకుతుంది. ఇక దొరకని వాళ్ళ గురించి అయితే నేను పేజ్ నెంబర్ చెప్పేస్తాను. 729 పేజ్ నెంబర్, 729 ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక పాత నిబంధన ప్రవచనము ఇప్పుడు నేను చెప్పిన దాంతోనే ఉంది. మనము ఈ యొక్క 7 వారాల నుంచి ధ్యానిస్తుంది కూడా ఇక్కడ ఉంది. దాని గురించి నేను చదువుతాను చూడండి. 47 హెస్కేల్ గ్రంథం 47 అధ్యాయం, ఎస్కేల్ 47 చాప్టర్. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. బైబిలే చెప్తుంది దేవుడు యెహోవా దేవుని యొక్క దేవాలయం యెరూషలేములో తూర్పు ముఖంగా ఉంది అంట. ఇది రియల్గా ఈస్ట్కే ఉంది. అది నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. మందిరం ఉంది, మందిరానికి గడప ఉంది కదండి, గడప ఆ యొక్క ఎంట్రన్స్. ఆ గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నాయి. నీళ్లు ఉబుకుతున్నాయి పారుతున్నాయంటే మళ్ళీ ఆ నీళ్ళ గురించి ఇంకా ఆయన తేటగా చూస్తే, ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం దగ్గరికి నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోదారిన ఆ యొక్క బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. నీళ్లు ఉబుకుతున్నాయంట, బలిపీఠం కింద నుంచి గడప కింద నుంచి బయటకు వస్తున్నాయి, అవి పారుతూ ఉన్నాయి. అప్పుడు ఆ మనుషులు కొలలోలు చేత పెట్టుకొని తూర్పు మార్గం బయలు వెళ్ళి 1,000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. యాంకిల్ అంటారు, ఇగో కాలు కదా, కింద ఈ యొక్క షూస్ వేసుకుంటాం ఇది, ఈ ప్లేస్ చీలమండలం అంటే. కనుక ఈ చీలమండలం దాకా ఉన్నాయంటున్నాడు. చీలమండలం 1,000 దానికి పోతే నీళ్ళు చీలమండలం అంటే ఎంత అండి కదా, ఎంత పొడగరి అయినా సరే, ఎంత టాప్, కొంతమంది చాలా పొడుగు ఉంటారు, పొడుగు ఉండే వాళ్ళకి యాంకిల్ పైకి వచ్చేస్తుందా, ఏమి రాదండి కదా. ఈ కాలు యాంకిల్ ఈ కింద ఇది ఇదిగో ఈ బోన్ చెల్లు, ఇంతకంటే ఇంత అండి, 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఉంటుండొచ్చు. ఇంకా కాలు పెద్దదైతే అంత, మన బూటు హీల్ ఉంటుంది కదా అంతకంటే. బైబిల్ చెప్తుంది 1,000 మూరలు నడిస్తే అంత నీళ్ళు అక్కడ ఉన్నాయి, అంటే లైట్గా ప్రవహిస్తున్నాయి అన్నమాట. అక్కడ నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబుల్లో స్పష్టమైన ఉంది. అది ఏమంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి, 6వ వచనము, ఆ తర్వాత 5వ వచనం వచ్చే వరకు, నీళ్లు దాటలేనంత ఈదవలసినంత నీరు కలగ నది ఆయనని చెప్పి,
ఈ పారుతున్న నీళ్లు, ఉబుకుతున్న నీళ్లు, బలిపీఠం కింద నుంచి, తూర్పు గుమ్మం కింద నుంచి వస్తున్న నీళ్లు, అవి చాలా పెద్ద నది అయిపోయినాయి అంట. ఆ నదిలో ఈది అంత. ఆ తర్వాత ఆరో వచ్చినప్పుడు ఆ నాతో, నరపుతుడా నువ్వు చూస్తావు కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాడు. నేను తిరిగి రాగా నది తీరం ఇరుపక్కల చెట్లు విస్తారం కనపడ్డాయి. అప్పుడు నాతో ఇట్లానే ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబోలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఈ నీళ్లు వెళ్ళి అవి సముద్రంలో పడితే ఉప్పు నీళ్లు వాటిని మారుస్తున్నాయి అని చెప్తున్నాడు. వడిగా పారి నది వచ్చి చోట్లెల్లా జలచరములన్నీ బ్రతుకుతున్నాయి. ఆ నీళ్ళు అక్కడికి వచ్చటం వల్ల ఆ నీరు మంచి నీళ్లు కనుక చేపలు బహు విస్తారములగినాయి. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అది అండర్లైన్ చేసుకుంటాడు. ఈ నది అని దేవుడు చెప్తున్నాడు. ఈ నది ఎస్కేలు దేంట్లో చూస్తున్నాడు? విజన్లో చూస్తున్నాడు, దర్శనంలో చూస్తున్నాడు. నిజంగా దేవాలయం కింద ఆయనకి ఏమి నీళ్ళు కనపడలేదు. ఆయన నీళ్ళుంటే కాలు చేతులు కడుక్కునేవాడు. బైబిల్ చెప్తుంది ఆ నీళ్ళు అలాగున బయలుదేరి పారడం మొదలుపెట్టి అక్కడి నుంచి ప్రవహిస్తున్నాయంట. ఒక్క మాట చెప్తుంది, ఈ నది అది ప్రవహిస్తుంటే ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తమునో బ్రతుకుని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నది పేరు యేసుక్రీస్తు. ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఆ దేవాలయపు మందిరము ఆ యొక్క బలిపీఠం కింద నుంచి దేవుడు పరలోకం నుంచి ఆ నదిని భూమి మీద, ఈ భూమి మీద ఎరుషలేములో నుంచి ఆ నదిని తూర్పు పడమరకు ప్రవహింపచేస్తూ ఈ నది పేరు యేసుక్రీస్తు అని చెబుతూ, ఈ నది యేసుక్రీస్తు మన బ్రతుకులో ఆయన ప్రవహిస్తున్న నది అని చెప్పి, ఆయన తీసిన ఈ జీవజలపు నది అది ఉబుకుతూ పారుతూ 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 అది ఎక్కడికి వెళ్ళినా సమస్తాన్ని బ్రతికిస్తుందని చెప్తున్నా ఈ నది పేరు యేసుక్రీస్తు అండి. దేవుని వాక్యం చెప్తుంది. అది ఏమిటంటే చూడండి, కీర్తన 46:4 ఎవరైనా చదవండి. నేను 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడు వాక్యం చెప్తుంది, హెస్కేలు 47 ఉన్న నది ఈరోజు దేవుడు మీ కళ్ళ ముందు తీసుకొచ్చి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నత మందిర పరిశుద్ధ స్థలమును సంతోష. మనకు ఒక నది కలదు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక నది గురించి చెప్తున్నాడు ఏసుకేలో. ఒక నది కలదు, ఆ నది ఎక్కడ పారునో సమస్తం అక్కడ బ్రతుకునో. దయచేసి ఇప్పుడు శ్రద్ధగా వినండి ఒకసారి. ఈ నది యేసుక్రీస్తు. ఈయన ఎక్కడి నుంచి తీశాడు? దేవుడు పరలోకంలో ఉండి తన బలిపీఠం దగ్గర నుంచి ఈ నది అని యేసు నదిని ప్రవహింపజేస్తున్నాడు. ఈ నది ప్రవహించడం మొదలుపెట్టింది. అది మొట్టమొదటిగా ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమైంది? దేవుడు పరలోకం నుంచి ఆయన యెరూషలేములోకి పంపించాడు. యెరూషలేములోకి వచ్చిన ఆ యొక్క యేసు అనే నది ప్రవహించినప్పుడు ఆయన ఎక్కడ ప్రారంభమయ్యాడు తెలుసా అండి? బహు బాధకరమైన, దుఃఖకరమైన, అది విచారకరమైన, చింతకరమైన, లేకపోతే ఈ లోకంలో చూస్తే అయ్యా అయ్యో అనిపించేంత. ఆయన మరియా యోసేపులు ఈ భూమి తల్లిదండ్రులుగా దేవుడు తీసుకున్నాడు. మరియకు ఆ యొక్క నిండు చూలాలయ్యి ఇక తట్టుకోలేక ఆమె బిడ్డను కనాలని చెప్పి బెత్లెహేమ్కి వచ్చింది. వాళ్ళ ప్రజాసంఖ్యకు బెత్లెహేములు అంతా తిరిగింది, ఎక్కడా ఒక స్థలం దొరకలేదు. వాళ్ళు నిండిపోయింది, క్రిక్కిరిసిపోయింది అక్కడ జనాలు వచ్చే వరకు. మరి ఆ సమయంలో ఏం చేయాలి? ఒక సత్రంలోకి వెళ్ళాడు యోసేపు. అయ్యా నా భార్య ఇక ప్రసవించేటట్టుంది, భయంకరమైన నొప్పులు, కొంచెం స్థలం ఏమంటే. ఆ సత్ర యజమాని ఏమన్నాడంటే అస్సలు స్థలం లేదు, ఫుల్, అన్నీ ఫుల్ అయిపోయినాయి. అయినా అతను ఏం చెప్పాడంటే, అదిగో అక్కడ ఒక పశువుల పాక ఉంది, కావాలంటే వాడుకోండి. దేవుడు విశ్వసృష్టికర్త, మానవులను సృష్టించి అనేక రాజులు, రాజ్యాలు, వాళ్ళ భార్యలు, చెలికత్తెలు, రాణులు, మహాధనవంతులు మహా యొక్క అంతఃపురాలలో కంటుండొచ్చు. కోటీశ్వర్లు ఈరోజు 5-star హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్, పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కంటుండొచ్చు. ఇక ఏముందండి కనడము? ఇవన్నీ కాకుండా పశువుల పాక దగ్గర లోకరక్షకుడికి జన్మనిచ్చినాక వాళ్ళ గతి ఎట్లా ఉంది ఆలోచన. అంటే దేవుడు ఎంత తగ్గించుకున్నాడో చెప్తున్నాడు ఆయన. నా దగ్గరికి రావటానికి, నన్ను ఆరాధించడానికి, నేను అంతఃపురంలోని ఏ రాజభవనంలోనో పుడితే ఎవడొస్తాడు? నన్ను రానియరు అక్కడికి. ఈ భూమి మీద కడు పేదవాడికి కూడా నేను అవైలబుల్ ఉంటానని చెప్పి యేసే నిశ్చయించుకొని వచ్చాడని. నిశ్చయించుకొని వచ్చిన తర్వాత యేసుని ఎక్కడ పండుకోబెట్టాలి? పుట్టాడు, ఎక్కడ పండుకోబెట్టాలి? అందుగురించే బైబుల్ లేదు కదండి. ఏమన్నది అక్కడ కథ? ఆ యొక్క తొలిచూలుగా పుట్టిన వాడిని ఏ బట్టలతో కట్టింది? పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టాను. ఎప్పుడైనా తొట్టి గురించి ఆలోచించారా? పుడితే మనము బెడ్ల మీద చక్కటి ఆ యొక్క ఉయ్యాలల్లో, మహామౌళ నిన్ను ధనవంతులు ఎంతో మంచిగా ఇచ్చేస్తారు. అలాగని ఏసి ఇప్పుడు ఎక్కడ పండుకోవాల్సి వస్తుందండి?
విశ్వసృష్టికర్త. ఒక పశువులు తాగే నీళ్లు ఉండేదాన్ని తొట్టి అంటారు. ఆ తొట్టి ఎంత అసహ్యంగా ఉంటుంది, ఆ తొట్టి ఎంత మురికి పట్టి ఉంటుంది, ఆ తొట్టి ఆ యొక్క పశువులు నోరు పెట్టి కదా ఎంత గలీజ్ చేసి ఉంటాయి. ఆ తొట్టి నేనుకున్నాడండి యేసుప్రభు, సరే అది కొంచెము చాలా రోజులని వాడందేమో, ఆ మురికి ఏదో పోయి ఉంటుంది. కానీ అక్కడ ఆ తల్లి పండుకోబెట్టాలన్నా, యేసుప్రభు అక్కడ ఉండాలన్నా, ఆయన చెప్తున్నాడు పరలోకము నుండి దేవుడు పంపించిన నది ఒక తొట్టి అని చెప్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా, ఎండిపోయిన తొట్టి, పగిలిపోయిన తొట్టి, బద్దలైన తొట్టి, అది వాడట్లేదు, ఎవ్వడు వాడట్లేదు, అది వాడుతూ ఉంటే మనకు రాయలేదు యేసుప్రభు కదా. మరి అమ్మ ఇలాగున అన్ని నీళ్లు వంచేసి కదా తుడిచి బట్టతో తుడిచి తర్వాత పండుకోబెట్టిందని లేదు బైబుల్లో, ఇట్స్ ఆల్రెడీ దేర్, అక్కడే ఉంది, అది ఎండిపోయి ఉంది పశువులు. ఆ తొట్టిలో పండుకోబెట్టారండి యేసుప్రభు అని దేవుడు చెప్తున్నాడు. నేను నీ కొరకు జీవపు నదిగా వచ్చినప్పుడు భూమి ఎండిపోయింది, భూమి బద్దలై ఉంది, భూమి అది ఆ యొక్క దాహంతో ఉంది, దాహము తీర్చే ఊటగా ఆయన పుట్టినప్పుడు ఆ బండ మీద పండుకున్నాడండి, ఆ యొక్క తొట్టిలో పండుకున్నాడు యేసుప్రభు హాయిగా. అంతే, ఆ తొట్టిలో పుట్టిన యేసుప్రభు ఆయన బాల్యుడై యవనస్తుడై 30 ఏళ్ళు రాగానే ఇక ఆయన ప్రవహించటం మొదలుపెట్టాడు. ఆయన ప్రవహించటం మొదలుపెట్టినప్పుడు బైబిల్ చెప్తుంది ఎక్కడికి వెళ్ళాడు, ఫస్ట్ కపెర్నహోముకి వెళ్ళాడు. కపెర్నహోములోకి వెళ్ళి ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బతుకును. ఏం బతికిచ్చాడు, పేతురు అత్తను బతికిచ్చాడా, లేదు అట్లా బైబిల్లో, పేతురు అత్తలో ఒకటి బతికించాడు. అదేంటో తెలుసా అండి, పరిచారము చేసే ఆమె బ్రతుకులో చచ్చిపోతే జ్వరముతో పరిచారం ఆగిపోతుంది కనుక ఆమెలో ఉండే పరిచారము చేసే ఆ యొక్క మనస్తత్వాన్ని బ్రతికించాడు. అర్థమైందండి, ఇప్పుడు బైబిల్ చెప్తుంది చాలామంది ఈరోజు పరిచారం చేస్తూ చేస్తూ ఆగిపోతారు, సేవ చేస్తూ ఆగిపోతారు, సేవే చెయ్యరు కనుక. యేసుప్రభు సేవాతత్వాన్ని ఆ యొక్క మదర్ తెరిసా గారు మనందరిలో చచ్చిపోయి ఉంది, అది సేవ మనసు చచ్చిపోయి ఉంది, సేవ భావం చచ్చిపోయి ఉంది, సేవ తత్వ ఆ యొక్క తాత్పర్యం మనలో చచ్చిపోయి ఉంది. ఎంతసేపు పనిగొట్టి పని దొంగలుగా బతుకుతూ పరిచారం చేయడానికి ఇష్టమే లేదు అసలు. ఒక చర్చికి వెళ్ళాను నేను వరంగల్లో, అందరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ ఉన్నాడు, ఆయన ఇద్దరు కార్పెట్లు మాడితేసుకుంటా ఉన్నారు. అప్పుడు వాళ్ళు కార్పెట్లు మాడుతుంటే లాస్ట్లో ఒకడో ఇద్దరో ఉన్నారు అక్కడ ఆ చర్చ్ వాళ్ళు, ఆ యొక్క పాస్టర్ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ ఒక స్త్రీ కూడా ఉంది, ఆమె ఏం చేస్తుంది అంటే పాస్టర్ వాళ్ళు ఎత్తుకుంటుంటే ఇట్లా అంటుంది ఇట్లా అని తీసేసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినాక బీకాను ఫస్ట్ చెప్పాను, ఇక్కడ దగ్గరలో జన బావి ఉందా అని అడిగాను, నీళ్లు లేకపోతే దుంకి సావండి అని చెప్పా ఇద్దరు. అదేంటి అసలు కదా, చర్చిలో ఒక కార్పెట్ ఎత్తే వాళ్ళాడండి. అసలు పరిచారం సేవకులు చేయాలండి, ఆ సేవ నేర్పించాలి. ఈరోజు దేవుడు పరిచారం చేయడానికే వచ్చింది నన్ను నేను కదా, పరిచారం చేయించుకుంటకు రాలేదు. సో ఆ యేసు అత్తలో చూశాడు యేసుప్రభు, ఆమెకు జ్వరం వచ్చింది. ఆనాడు ఇట్లా మందులు లేవు, జ్వరానికే సస్తారు చెప్పలేము కదండి, ఈరోజే పోతున్నారు జ్వరంగా వస్తే. అలాంటిలో ఆమెలో పరిచారం అనేది చచ్చిపోయేదిగా, ఆ నది ఎక్కడ ప్రవర్తించను అక్కడ సమస్తం బ్రతుకున్నాడు. వెంటనే లేచి పరిచారం చేసింది. ఈరోజు నువ్వు పరిచారం చేస్తున్నావా? ఎప్పుడు చూసినా కానీ డిస్కషన్స్ లేకపోతే బైబుల్ నాలెడ్జ్ వీటన్నిటి మీద ఉంటే మనం నశించిపోతాం. అది లోకానికి కావాల్సింది ఈ యొక్క బైబుల్ జ్ఞానం కదా, మేధావులు కాదు, ఈ లోకంలో పనిచేసేవాళ్ళు కావాలండి, పనిచేసేవాళ్ళు కావాలి. ఉంది ఉంటే అది మనకే ఉంటుంది. అది చాలామంది చర్చకొచ్చి ఒక్క కార్పెట్ కాదు కదా ఒకటి ముట్టుకోరండి. కానీ ఈ చర్చిలో నాకు చాలామంది, మన సూర్యాపేట వెళ్తే అక్కడ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు కదా షారన్ సిస్టర్ వాళ్ళ డాడీ, సూర్యాపేటలో ఉంది కదా షారన్ సిస్టర్స్, యూట్యూబ్లో పాడతారు కదా ఆ ముగ్గురు అక్కచెల్లెల్లో, వాళ్ళ తండ్రి అండి అక్కడ పాస్టర్ గారు. ఆయన మీరు ఎంతమంది వస్తారని అడిగితే నేను చెప్పాను 100 మంది వస్తాం. అది అవునా కాదో వచ్చి పరీక్షించుకొని పోయాడండి సూర్యాపేటలో, మధ్యాహ్నం తర్వాత వచ్చాడు. 100 మంది మనతో ఈ చర్చిలో వస్తారని, చాలామంది అడుగుతారా నీ దగ్గర 100 మంది వచ్చారు, నేను పనిచిన చేస్తాను, నేను బండలు తుడవటానికైనా ఇంకేదైనా చెప్పులు ఎత్తడానికి కూడా నాకేమీ లేదు. కనుక బైబుల్ చెప్తుంది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మా చర్చిలో ఒకటి ఇద్దరు ముగ్గురు ఉండరు పనిచేసేవాళ్ళని. ఆ యొక్క భద్రాచలం నుంచి వెంకటాపురంలోకి వెళ్ళాము, యూత్ క్యాంప్ చేశాము, అది ఫుల్ ఫ్లాప్ కాదు, నా ఫుల్ సక్సెస్ కాదు, హాఫ్ ఫ్లాప్ అయింది, అది సగం పోయింది, అది రాలేదు. అప్పుడు ఈ యొక్క కేసీఆర్ గారు డిస్ట్రిక్ట్లు డివైడ్ చేస్తుంటే ఏటూరు నాగరం చాలా మండల్స్ నుంచి పిల్లలు రాలేదండి, అది సగం ఫ్లాప్ అయిపోయింది. అయినా మటుకి భద్రాచలం నుంచి 20 మంది వచ్చారు, వచ్చి ఆ మీటింగ్లో ఉన్నారు, 3 రోజులు వెళ్ళిపోయారండి. ఆయన చెప్తున్నాడు పాస్టర్ గారు మా పిల్లల్ని తీసుకురావడం మీ చేయి, ఈ మీటింగ్ ఎంత మంచిదైందంటే మీ యూత్ను చూసి
మా పిల్లలందరూ పనిచేస్తున్నారు, గట్టిగా చెప్పండి కొడదామా అండి. ఆయన సాక్ష్యం చెప్పండి. నాకు ఆ సాక్ష్యం ఇక్కడ చెప్పుకుంటే గొప్ప ఏమీ కాదు, కానీ నేను వాక్య సందర్భంగా చెప్తున్నాను. ఒకడు పరిచారము చెయ్యలేకపోతున్నాడంటే పరిచారం చేసే మనసు సత్యం ఉంది వాళ్ళల్లో. బట్ వెన్ జీసస్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్, వెన్ జీసస్ ఫ్లోస్ ఇన్ అవర్ లైఫ్, ఆయన తాకుతున్నాడు మరియను, ఆ యొక్క పేతురాత్తను. ఆమె లేచి పరిచారం చేసిందండి, పనిచేస్తుంది. ఆమె ప్రసంగం చేయకపోవచ్చు, పాటలు పాడకపోవచ్చు, వాయిద్యాలు వాయించలేకపోవచ్చు, కానీ అన్ని పరిచారమే. గుర్తుపెట్టుకోండి, పాటలు పాడేవాళ్ళు ఏదో ఎక్కువ, ప్రసంగం చేసేవాళ్ళు ఎక్కువ, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎక్కువ, బయట చెప్పులు పట్టుకునేవాళ్ళు తక్కువ. అది దరిద్రం అది. అది వాళ్ళు ఫస్ట్ చెప్పులు పట్టుకునేవాళ్ళు గొప్ప, లాస్ట్ నేను. వాక్యమే ఉందండి, నిలబడి చెప్పేయచ్చు. పరిచర్య అంటే తగ్గించుకోవాలండి. పరిచారము బ్రతికించడానికి వచ్చాడు. చాలామంది సాటి మానవుడు పడిపోతే కుక్కల్లాగా వదిలేస్తున్నారు రోడ్డు మీద. ఎవడు ఎవడు ఈరోజు వరకు క్రిస్టియన్ కమ్యూనిటీ చేస్తుందంటే, యేసు వచ్చాడు, పశువుల తొట్టిలో నుంచి లేచాడు, ఆయన పారడం మొదలుపెట్టాడు. వడి 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 వడిగాడిగా కపెర్నోము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆమెలో ఒక చచ్చిపోతున్న గుణం పరిచారం చూపించి చెప్పాడు, ఇదిగో ఈమెలాగా చెయ్యాలి మీరని చెప్పి. ఆమె చివరిగా యేసు ప్రభు మహిమలన్నీ చూసుంటుందండి కదా, దేవుడు అంత ధన్యత ఇచ్చాడు. రెండో చెప్తాను, వెంటనే యేసు ప్రభు సమరయ ఊరికి వెళ్ళాడు. మళ్ళీ ఈ నది సమరయలోకి ప్రవేశించింది. సమరయలోకి ఎందుకు ప్రవేశించాలి? సమరయలో ప్రవేశించకూడదు అంటరానోళ్ళు ఉంటారు కదా. దేవుడికి నీళ్లకు అంటరాంతనం ఉండదండి, నీళ్లకు అంటరాంతనం ఉండదు. ఆలోచించండి, ఎక్కడ నీళ్లకు అంటరాంతనం ఉండదు? గాలికే ఉండదు, భూమికే ఉండదు, దేవుడు చేసింది. సో యేసు ప్రభు వీటిని చేసిన వాడు, ఆయనకేం అంటరాంతనం? ఆయన సమరయలోకి ప్రవేశించాడు. సమరయలోకి అలాగున ప్రవహిస్తూ ఉన్నాడు. ప్రవహించి ప్రవహించి ఆయన పోయాడు. ఆయనే జీవజలపు ఊట నది. ఆయనకు దాహం వేసింది. అదే దాహంతో ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీలను చూశాడు, మాట్లాడాడు, లైన్లో పెట్టాడు. యేసు ప్రభు ఏం పెట్టాడు? నీ బ్రతుకులో నువ్వు ఒక చోట చచ్చిపోయి ఉన్నావు. ఆ చచ్చిన బ్రతుకు నిన్ను నాశనం చేస్తూ ఆ తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళు నాశనం చేస్తుందని ఆ యేసు వెళ్ళి ఆమెలో ఏం బతికిచ్చాడంటే, టైం తక్కువ ఉంది కనుక చెప్తున్నాను ఒకటే మాటలో, ఆమెలో పవిత్రత చచ్చిపోయింది. షీ లాస్ట్ ద ప్యూరిటీ, షీఈస్ అ డెడ్ ఇన్ ప్యూరిటీ. ద చాస్టిటీ దట్ షీ హ్యాస్ లాస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్. తను స్త్రీ గనక పురుషులతో పాపం చేస్తూ బతుకుతుంది. ఈ నది ఎక్కడ పారునో అక్కడ బతకాలి. ఏం బతకాలి? ఆమెలో పవిత్రత తిరిగి బతకాలి. దేవుడు ఏదైనా మానవుని చేసినాడు, ఎట్లున్నాడు? కెన్ ఫేస్ గాడ్. దేవుణ్ణి ఎదుర్కోవచ్చు, దేవుణ్ణి ఎదుర్కోవచ్చు అండి. అంత పరిశుద్ధత. యెహోవా దేవుడు అట్లా దిగేవాడు. ఆదామవలు ఇద్దరు లాగున పోయి దగ్గరకు కూర్చునేవాడు. దేవుడితో ముఖాముఖిగా అండి. ఈరోజు మనం మోడీ దగ్గరికి వనిస్తారండి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి. ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంటాం మనం, కనీసం ఏరియా అంతా కదా. ఇప్పుడు ఆ యొక్క ట్రంప్ కూతురు వస్తుంది, ఇవాంక కదా, ఇవాంక కదా, ఆ వంక, మనం ఈ వంక. ఎక్కడండి అమెరికన్ ప్రెసిడెంట్ కూతురు అంటే దగ్గర రానిస్తారా? మొత్తం హైదరాబాద్ అంతా జల్లెడ పట్టి పారేస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి అంతే కదా, ఒక ఇవాంక వస్తుందంటే హైదరాబాద్. అలాంటిది మానవుడికి ఎంత పవిత్రత ఉండిందండి. వేరే దేవుడి దగ్గరికి నేరుగా వెళ్ళేది. మనిషి సర్వనాశనం చేసుకున్నాడు. దేవుడు ఈ పాపాన్ని ఎందుకు అంటున్నాడంటే, లైంగిక పాపం ఇంకా పెద్ద పవిత్రత, పెద్ద పవిత్రత శరీరంతోటే కదా. కనుక యేసు వెళ్ళి ఆమెను అలాగున నీళ్లు తాకంగానే, ఆమె ఆ జలములన్నీ పడంగానే ఆమె పవిత్రత అంతా వచ్చేసి, నేనెంత పాప బతుకు బతుకుతున్నా, మధ్యాహ్నం నీళ్ళకు వచ్చే బతుకు నా బతికి. డబ్బులు ఉన్నాయి కానీ సమాజంలో ఆ యొక్క గౌరవం లేదు, కులట వేశ్య. కనుక దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీవు ఈ నదిలో బ్రతుకుతావని. యేసు ఆమెలో ఏం బతికిచ్చాడంటే పవిత్రతను బతికిచ్చాడు. చర్చికి వచ్చిన వాళ్ళు చాలామంది తాగుడు ఎందుకు మానేస్తున్నారు, సిగరెట్లు ఎందుకు మానేస్తున్నారు, వ్యభిచారం ఎందుకు మానేయగలుగుతారు, జూదం ఎందుకు మానేయగలుగుతారు, అబద్ధాలు ఎందుకు, అది అదంతా పవిత్రతే కనుక అది యేసులో పోతుంది. అది మనం అంగీకరించాలి. దొంగ భక్తిలోకి పోదులేండి, కానీ నిజమైన భక్తులు అందరికీ పోతుంది. ఎంత పాస్టర్ అయినా ఒకప్పుడు పాపే కదా, ఈరోజు పాపాలు చేస్తూ బతుకుతున్నామా? లేకపోతే ఇంకేమన్నా మోసాలు ఏం అక్కర్లేదండి. పవిత్రత దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. అలాగున సమరయ్య ఊరిలోకి వెళ్ళి ఆ స్త్రీలో ఉంది పవిత్రత, ఉంది ఆమెకు కూడా కొద్దిగా భాష ఉంది. దేవుడు ఆమెను పవిత్రతలో బతికిచ్చాడండి. ఇక మూడోది దేవుని వాక్యం చెప్తుంది, గలడే అయిపోయింది, సమర అయిపోయింది, కిందికి దిగాడు, ఎరుకోలోకి దిగాడు. ఎరుకోలో ఎవరున్నారండి? ఎరుకోలో బైబుల్ చెప్తుంది యూదుడయి ఉండి ఫస్ట్ వాళ్ళు కాంట్రాక్ట్స్ తీసుకోకూడదు, ఈ పని చేయకూడదు. మీరేమన్నా సరిగ్గా వినండి, ఎందుకంటే అసలే బిస్మిల్లా అంటారు కదా. నేను ఒకటి చెప్తే ఇంకోటి ఎక్కుతుంది. క్రిస్టియన్స్ అంటే కాంట్రాక్ట్ అదే వింటారు, ఎందుకంటే సగం నిద్రలో ఉంటాయి. యూదులు కాంట్రాక్ట్ చేయొద్దంటే అక్కడ అది కాదు అర్థం. అది యూదులు ఈ పన్ను వసూలు చేసే దాంట్లో ఉద్యోగం ఆనాడు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే
రోమన్స్ అధికారం కింద ఉండి యూదుల ఆ యొక్క పన్ను ఇచ్చేసినప్పుడు యూదులనే పీడించి ఆ పన్ను జమ చేయాలి ఎవరికి? ఆ యొక్క రోమన్స్కి. అది యూదులకు చాలా బాధకరం. ఏదో ఇంత ట్యాక్స్ కట్టేస్తా కానీ ఆఫీసర్ కూడా మనోడే అయితే మనల్ని బాధ పెట్టడం ఎంత బాధ. అలాంటివి కొన్ని ఉన్నాయి బైబుల్లో. ఇప్పుడు కాంట్రాక్టర్ అంటే అది అర్థం కాదు. సో అలాగున ఒక సుంకరి ఆ యొక్క మెట్లు లేకపోతే ఆ యొక్క పన్ను కలెక్ట్ చేయడం అంత చాలా చెడ్డ జాబ్స్ కదా. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ ఉన్నాం కదా, క్రిస్టియన్స్ ఉంటే కదా బార్లో జాబ్స్ ఉన్నాయి అంటే వెళ్ళాలా బార్లో కదా, ముఖ్యంగా క్యాబరా డ్యాన్స్ గర్ల్స్కి కదా కదా. ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మూడే పోస్టులు ఉన్నాయి. నేను రికమెండ్ చేస్తాను, పాస్టర్ రాసిస్తాడు ఆ లెటర్, పో ఏయి డ్యాన్స్ అయ్యాని. ఎందుకంటే అది చేయకూడదండి, సినీ ఫీల్డ్ కానీ లేకపోతే ఆ రంగులు పూసుకొని ఆ దరిద్రాలకు అక్కర్లేదండి దేవుడు కదా. మనము పూలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని బతకచ్చు, పొలం పని చేసుకొని కష్టపడి ఫ్యాక్టరీలో చేసుకుని ఏదో ఒక బతుకు బతకచ్చు తప్ప ఇలాగున బట్టలు సగం వేసుకొని సగం శరీరం బయట కనబడుతూ రంగులు పూసుకొని ఈ యొక్క మీడియాలో కానీ అట్లా అవసరం లేదండి, అంత ఇబ్బంది లేదు. సో అలాంటి పోస్టులు ఏమి చేయకూడదు మనం. అసలు దేవుడు చెప్తున్నాడు ఆ పనులన్నీ మనం చేయనక్కర్లేదండి కదా, చాలా పనులు కదా. ఇప్పుడు జూదా శాలల్లో కానీ బార్లల్లో కానీ ఇవన్నీ క్రిస్టియన్స్కి అవసరం, దేవుని బిడ్డలకు కానీ క్రిస్టియన్స్ కాదు అవసరం లేదు అవి, మనం ఆ పనులు చెయ్యకూడదు కనుక. ఈ యొక్క ఎరుకలో ఉన్న జక్కయ్య అనేవాడు, జక్కయ్యా యా అంటే యహోవా యావే, అతని పేరులో ఒక యూదా యొక్క బ్రాండ్ ఉంది, యూదుడి యొక్క డిఎన్ఏ ఉంది అతనిలో. జక్కయ్యా యా అనే ఎండ్ వస్తే యావే. మరి అలాంటి ఎందుకు చేయాలండి? డబ్బు ఆశ, ధనాశ, త్వరగా గొప్పోళ్ళం కావాలని, సమాజంలో డబ్బు ఉంటే మనకు అన్నీ అని. అలాగున డబ్బును వెంబడించి 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 ఒకరోజు ఏమైపోయిందంటే తూ నా బతుకు అనుకున్న కాడికి వచ్చాడండి. అప్పుడు తెలుస్తుంది ఇదే నా బతుకు. ప్రతివాడు నా ముందు డబ్బులు కావాలంటే మంచిగా మాట్లాడతాడు, వెనక ఎట్లా మాట్లాడతాడు వాడా అని మాట్లాడతారు, అన్నీ తెలుసు చెక్కయ్యకు. కనుక బైబిల్ చెప్తుంది యేసు ఎరికోలోకి వెళ్ళి ఏమి బ్రతికించాడంటే నీతిని బ్రతికించాడండి. గట్టిగా చెప్పలు కొడదామా? మానవుడిలో సహజ సిద్ధంగా రైచియస్నెస్ ఉంది, నీతి ఉంది మానవుల్లో. అందుగురించే నీతి మాలినోడు, నీతి తప్పినోడు, నీతి తప్పిందని ఎట్లా అంటారు? అది ఉంటే కదా అంతకుముందు. అదే ఒక పశువుకో జంతువుకు అనరు, ఎందుకంటే వాటికి నీతి ఆపాదించరు, నీతి ఉండదు అట్లల్లో, అవసరం కూడా లేదు వాటికి నీతి. మానవుడు దేవుడు నీతిమంతుడైతే ఆయన పిల్లలు నీతిమంతులండి. బైబిల్ అంతా నీతిమంతుల గురించే కదా, మొత్తం బోధంతా నీతిమంతులమే. కనుక దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని విశ్వాసం ద్వారా నీతిమంతులను చేస్తున్నాడు అండి, క్రైస్తవులను కాదు. వి బికమ్ రైచియస్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ ఫెయిత్. కనుక అలాగున ఆ యొక్క జక్కయ్యలో నీతి బతికిచ్చాడండి. లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభువా నేను ఎంత నీతిని కోల్పోయాను, ఎంత అడమైన బతుకు బతికాను. ఆయన ఇంటిలోకి వచ్చేసాడు. ఫస్ట్ చెట్టు దగ్గర ప్రవహించింది, చెట్టు దగ్గర నుంచే పట్టుకున్నాడు. అలాగనే ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ రివరు. వెళ్ళగానే జక్కయ్య మారిపోయాడండి, మారిపోయి ఎంత మంచిగా అయిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి నేను చెప్తున్నాను, 1910 బైబిల్ మూసేస్తున్నాడు, అయిపోయింది. 1910 ఇంకా భారతదేశానికి స్వాతంత్రం రాలేదు, 47 వచ్చింది. అంటే వెనక్కి ఎంత? ఒక 30 అనుకోండి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు, అది బ్రిటిష్ వాళ్ళు కాదు ఎవడైనా కానీ, వాళ్ళు ఒక సర్వే చేశారు. దాంట్లో 30 చాలా క్రిటికల్గా ఉన్నారు. 30 ఏం క్రిటికల్ అంటే వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళు నేరస్తులు, నేర ప్రవృత్తి వాళ్ళ రక్తంలో బ్లడ్లో ఉంటుంది. మరి ఏం చేస్తారంటే వాళ్ళు గాడిద రక్తం తాగుతారు, మంచిగా కోకోకోలా తాగినట్టు తాగుతారు. చిన్నపిల్లలకు కూడా గాడిద రక్తమే తాగిపిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ గాడిదను చంపి అంటే మామూలు దాని మాంసం తింటారు, దాని గాడిద మాంసము తింటారు. తిన్నాక ఆ రక్తం తాగి మాంసం తిన్నాక వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తము బట్టలు తీసేసి నూనె పూపించుకుంటారు, మొత్తం నూనె. అది ఏ నూనె నాకు తెలియదు, మళ్ళీ చెప్తాను నెక్స్ట్. నూనె పూసుకున్న తర్వాత వాళ్ళలోనే ఒకడు కట్టె తీసుకుంటాడు, ఒక ఇంత కట్టె తీసుకొని ఏం చేస్తారంటే కొడతా ఉంటారు కదా, మనం దంచుతారు కదా పసుపు దంచినట్టు. అలాగున కొడతా ఉంటే ఫస్ట్లో దెబ్బలు ఉంటాయి, తర్వాత అయిపోతుంది మస్తు కొట్టి మంచిగా అయిపోయినాక స్నానం చేసేసుకో. అది డైలీ ప్రాక్టీస్ అండి. అలాగున రాటు తేలిన ఆ ప్రజల 30 ఉన్నాయి అలాంటి వాళ్ళు. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు మన భారతదేశం మన ఇదో సార్వభౌమైనం కదా, అంతకుముందు 1910 బ్రిటిష్ వాళ్ళు చూశారు ఈ 10-30 జాతులను ఏం చేయాలని చేశారండి. తర్వాత వాళ్ళు నివసించే ప్రాంతాల్లో పోలీసుని పెట్టినా ఏం పెట్టినా ఇది అసలు. కానీ ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతము ఆ దారి గుండా వెళ్తే ఏం చేస్తారంటే
ఉన్నవన్నీ గుంజుకుంటారండి, దోపిడీ చేస్తారు. ఏది ఉన్నా సరే ఓన్లీ లాస్ట్కి బట్టలు ఉంటే మొత్తం తీసేస్తారు, ఏదైనా వదిలేస్తారేమో, అంత దోపిడీ వాళ్ళు. అట్నుంచి ఎవ్వడు పోవాలన్నా భయపడతాడండి, ఎల్లరు. వాళ్ళు చాలా చోట్ల దొంగతనాలు చేసి బతుకుతుంటారు. అలాగున బతుకుతూ బతుకుతున్న ఒక సమయంలో ఏమైపోయిందంటే, వాళ్ళ మధ్యలోంచి ఒక ఆయన వెళ్ళాడండి, చెప్పారు ఇటు నుంచి వెళ్ళొద్దు అంటే. ఆయన నాకు ఏం కాదన్నాడు. ఏం కాదు ఏం కాదు, ఒకసారి వెళ్ళాక తెలుస్తున్నారు నువ్వు చాలా. లేదు, వెళ్ళాడండి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన సైకిల్ మీద వెళ్తే సైకిల్ లాక్కున్నారట. లాక్కుంటే లబలబ మొత్తుకుంటే ఏం చేస్తాం, దొంగలు చంపుతారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడండి, నీకు సైకిల్ పోతే మళ్ళీ ఎందుకు పోయావంటే, లేదు నేను మళ్ళీ అటే వెళ్తానండి. ఈసారి పోయినాక వాచ్ లాక్కున్నారండి ఆయన. ఆ తర్వాత ఇక ఆయన అటు వెళ్ళాడనుకుంటే కంటిన్యూగా వెళ్తున్నాడండి. వెళ్తుంటే అక్కడ వాళ్ళు చూశారు ఈయన రెగ్యులర్గా వస్తున్నాడు. ఇంకేమైనా ఉన్నాయంటే, ఏమి లేవు నా దగ్గర, సబ్ హోగయా అంటే ఏంటంటే తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తూ వెళ్తూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తెలిసింది, కొట్టినా లాక్కున్నా అన్నీ తీసుకున్నా ఈయన పదే పదే మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారండి, ఈయనలో ఏదో ఒక మార్పు ఉంది, ఈయనలో ఏదో వ్యత్యాసం అని. ఆయన కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత వెంటనే ఆనాటి ప్రభుత్వము గుర్తించింది, ఇక్కడున్న ఈ ప్రజల్లో మార్పు వచ్చింది, సంథింగ్ చేంజ్ హువా. ఏమైంది అంటే, ముందల్లాగా దొంగతనాలు చేయట్లేదు, తగ్గించారు పూర్తిగా. తగ్గి రాను ఆ దొంగతనాలు ఒక స్టేజ్ వచ్చే వరకు దాదాపుగా ఆ వృత్తిని వదిలిపెట్టేశారండి వాళ్ళు. కొద్దిమంది ఉంటుంటారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి వచ్చిన మార్పు, లా అండ్ ఆర్డర్లో వచ్చిన మార్పు, పోలీస్ స్టేషన్లో కేసులు తగ్గిపోయి ఆ పోలీసు వాళ్లకు ఇంత మార్పు వస్తే ఆ పోలీసు వాళ్ళు ఎతికారండి, అంత ఎట్లా వచ్చింది మీకు మార్పు అని. చివరికి వాళ్ళే చెప్పారు, ఆ ప్రజలు చెప్పారు, మా దగ్గరికి ఈయన వచ్చినప్పటి నుంచి మేము మారాం, మీరు వస్తే వదిలిపెట్టరు కదా. నిజంగా వదిలిపెట్టలేదు, మెత్తంగా అన్ని గుంజుకున్నాం, కొట్టాం, చేసాం, అయినా మటుకి మా దగ్గరికి. మరి ఏమి ఎట్లా మారారంటే, వాళ్ళు చెప్పారు ఆయన మా దగ్గరకు ఓ బుక్ పట్టుకొచ్చాడు, దీంట్లో కథలు చెప్తాడు మొదలుపెట్టాడు, చెప్పి మమ్మల్ని అందరినీ మార్చేశాడని. ఆ రిపోర్టు అది కలెక్టర్స్ దగ్గర నుంచి చాలా పైకి వెళ్ళింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి అంటే, బైబిల్ చెప్తుందండి ఆ గొప్ప భక్తుడు, ఆయన పేరు పెట్టేసేసారండి, స్టూమట్టుపురం అని. నెల్లూరు దగ్గర దొంగలు, భయంకరమైన దొంగలు, రక్త పిపాసులు, మానవుల ప్రాణాలు తీసి దోచుకునే వాళ్ళను బైబిల్ చెప్తుంది. ఈరోజు వరకు స్టీవర్ట్ ఒక దొర, ఆయన ఒక ఇవాంజలిస్ట్, ఒక మిషనరీ వాళ్ళ మధ్యలో పనిచేసి వాళ్ళ బ్రతుకులు మారిస్తే ఈరోజు దాని పేరు ఆయన పేరుతోటి గవర్నమెంట్ పెట్టేసిందండి వాళ్ళ బ్రతుకులు. వాళ్ళు ఎరికల వాళ్ళండి, 30 గ్రూప్స్ ఉన్నాయి ఎరికలలో, ఎరికలోళ్ళు, దుమ్మరోళ్ళు ఉన్నాయి. అవి నేను బయటకు మాట్లాడడం కాదు, కులాలని కాదు, కానీ మీరు పోయి చూసుకోండి, కావాలంటే వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఎరికలోళ్ళు అనే వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళు అంటారు, వాళ్ళు మానవుల ప్రాణాలు తోడేస్తారండి. దాంట్లో నుంచి స్టూవర్ట్పురంలో ఒక గజ దొంగ సుధాకర్ కూడా మారి పాస్టర్ అయ్యాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు వచ్చిన చోట బ్రతుకులు మారుతాయండి. ఆయన మన లైఫ్లోకి ప్రవహించినాక ఎంత చీకటి బ్రతుకైనా, ఎంతటి పాపపు బ్రతుకైనా, ఆ యేసు ఆ యొక్క స్టీవ్ ధర ఆయన వెళ్ళినప్పుడు ఆ నెల్లూరు ప్రాంతంలో మారి ఈరోజు వాళ్ళంతా అలాగున మారంటే, ఇది ఏదో నోటికి చెప్పేది కాదు. మీరు వెళ్ళండి, ఈరోజు అది ఉంది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఈ డిస్టిక్లో ఆ పేరుతో ఉన్న ఊరు కూడా ఉంది ఈరోజు వరకు. ఎట్లా పెట్టారంటే, యేసు అనే నది ఈయనలో ఉందండి. యేసు అందు గురించే చెప్పాడు, నేను ప్రవహించిన నదినే మాత్రం కాదు, నన్ను అంగీకరిస్తే, యోహాన్ సువార్త 7:38 అతనిలో నుండి జీవజల నదులు బయలుదేరతాయి. ఒక మాట చదువుదాం, ప్రార్థన చేసుకుందాము. నేను ఒక్క మాట చెప్పేసేసి ఇక ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది మనకు ఒక నది కలదు, ఆ నది గురించి నేను ఈ మాట చదువుతున్నాను. యోహాన్ సువార్త 7:38 దేవుని యొక్క వాక్యము 38:8 తర్వాత, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అందరం తలలు వంచుదాము. ప్రభువా, మాకు ఏసుకెళ్ళులో ఒక నది చూపిస్తున్నావు, కీర్తనలో ఒక నది చూపిస్తున్నావు, పరలోకములో ఒక నది ఉందంటున్నావు. ఆ నది యేసుక్రీస్తే, ఆయన పేరు, ఆ నది పేరు యేసుక్రీస్తు. అభ్యంతరపడద్దు, యేసుక్రీస్తు అంటే ఆయన ఇంగ్లీషుల దేవుడు, యేసుక్రీస్తు అంటే బ్రిటిషుల దేవుడు, ఇంకేదో దరిద్రం వద్దు మనకు. యేసుక్రీస్తు బైబుల్లో సర్వ ప్రపంచానికి ప్రవహించడానికి వచ్చిన ఆ యొక్క యూరప్కి యేసుక్రీస్తుకి ఏమీ సంబంధం లేదండి, అమెరికాకు యేసుక్రీస్తుకి ఏమీ సంబంధం లేదు. ఆయన ఒక ఆసియా పౌరుడు, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్. యేసుక్రీస్తు ఆయన ఆసియా ఖండంలోని
పాలస్తీనా ప్రాంతంలో ఉండే ఇస్రాయేల్ దేశంలో ఆ యొక్క బెత్లెహేములో పుట్టిన ఒక ఆసియాకు సంబంధించిన వ్యక్తి. నువ్వు ఆయన అమీర్కోడు తెల్లోడు బ్రిటిష్ వాడు అని ఉట్టిగానే దయచేసి ఆయనకు వేరే ఆపాదించద్దు. నీ కొరకు ఒక తొట్టిలో పుట్టాడు, పుట్టి ఆ తొట్టిలోంచి ప్రవహించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రవహించి 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 భూదిగంతాల వరకు ప్రవహిస్తున్నాడు ఆయన. ఇదిగో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఆ ప్రాంతంలో ఒంగోలు దగ్గర గజ దొంగలు గాడిద మాంసము తిని గాడిద రక్తము తాగి పోలీసు వాళ్ళకు నిద్ర లేకుండా చేసే ఒక భయంకరమైన గజ దొంగల ఆ యొక్క కుటుంబాలు అలా కులాన్ని అనట్లేదండి, అలాగున్న బ్రతికేరాలు ఒకప్పుడు. ఈరోజు ఎంతోమంది ఎరికల వాళ్ళకి నేను బాప్తిసం ఇచ్చాను, ఎంతోమంది వడ్ర వాళ్ళకు నేను బాప్తిసం ఇచ్చాను. వాళ్ళని దేవుడు మారుస్తున్నాడు, మనిషి కాదు. కానీ ఆ నది అలాగున ప్రవహిస్తుంటే దేవుడు ఇక్కడ కూర్చున్న మనలతో ఒక్కటి అడుగుతున్నాడు, బిడ్డ నువ్వు చెప్పుకోవటానికి వేసుకుని ఆరాధిస్తున్నావు కానీ ఆ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. నీ బ్రతుకులో ఏం బ్రతికిందో చెప్పు ఫస్ట్. పాపముల చేతను అపరాధముల చేత మనం చచ్చి ఉండగా ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక 2:1, నేను రెఫరెన్సెస్ వదిలేశాను ఈ చర్చిలో, చాలామందికి తెలుసు కనుక వదిలేశాను. ఎఫ్ఎస్సి 2:1, పాపముల చేతను అపరాధుల చేతన చచ్చి ఉన్న మనలోకి యేసుక్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రవహింపచేసి మన పాప శాపములను కడుగుతూ ప్రవహిస్తుండగా ఆయనకు ప్రాంతము జాతి మతము కులము భేదము లేకుండగా గలయలోని పేతురు అనే ఒక పేద చేపలు పట్టుకునే ఒక యూదుడింటిలో, పేతురు అత్త మంచిదండి, పని చేస్తుంది, పెత్తనాలు చేసే అత్త కాదు, ఊరికైనా పెత్తనాళ్ళ మీదనే అత్తలకు ఉంటుంది కనుక ఆమె అత్త లాంటిది కాదు, పరిచర్య చేసే అత్తగా చక్కగా దేవుడు ఆమెలో ఆ శరీర రుగ్మతను తీసివేసి పరిచర్యను బ్రతికింపజేశాడు. ఈరోజు నీలో కూడా చాలా మంచితనం ఉంటుంది, చంపుకుంటున్నావు నువ్వు, చంపుకుంటున్నావు, చంపుకోవద్దు. యేసుక్రీస్తు నీలో సత్క్రియలు చేయటానికి నీతిక్రియలు చేయటానికి నిన్ను కోరుకున్నాడు కనుక ఉట్టి మదర్ తెరిస్తా పెట్టుకుని, మదర్ తెరిస్తా ఫోటో పెట్టి, మదర్ తెరిస్తా మీద మనం ఏదో 4 మాటలు మాట్లాడితే కాదు, మదర్ తెరిస్తాను తయారు చేసింది యేసుప్రభే, నిన్ను నన్ను కూడా చేస్తాడు. మనలో చచ్చిపోయిన స్థితిలో ఉంది, ఆ యొక్క పరిచర్య చేయండి, ఏదో ఒక పని చేయండి, ఈ చర్చిలో చేయండి లేకపోతే బయట ఎక్కడైనా చేయండి, ఏమీ తెలియదు. అలాంటి పరిచర్యను బ్రతికించాడు. ఆయన సమరయలోకి వెళ్ళినప్పుడు సుఖారులో ఒక స్త్రీ పవిత్రత చచ్చిపోయింది, చంపేసుకుంది తన పవిత్రతనంతా, కల్మషం చేసుకుంది, అపవిత్రపరుచుకుంది తన శరీరాన్ని. కానీ యేసు తాకంగానే ఆమెలో పవిత్రత బతికింది, అపవిత్రత వెళ్ళిపోయింది. అంతేకాదు ఒక యూదుడింటికి వెళ్ళాడు కొర ఎరికోలో, అతడు నీతిని చంపేసుకున్నాడు, నీతిని బ్రతికించిన యేసుక్రీస్తు. ఈ నది ఎక్కడ ప్రవహించినో అక్కడ సమస్తము బ్రతుకుతుంది, ఎవరైనా బ్రతుకుతారు వాళ్ళలో. ఇంకా నీలో ఏ కల్మషముందో, ఇంకా ఏ పాపము నీలో ఉండి నిన్ను చంపేయడానికి తీసుకెళ్తుందో ఈరోజైనా యేసు నీలో ప్రవహిస్తే, యేసు నీ ఇద్దరికి వస్తే, యేసు ద్వారా నువ్వు మేలు పొందితే, నీ ద్వారా స్టువర్ట్పురం లాంటి గజ దొంగలు నివసించే ప్రాంతాలను కూడా దేవుడు మార్చగలుగుతాడు. మరి అడుగుతున్నావా యేసు ప్రభు, యేసయ్యా నది నా దగ్గరికి రా నాయన, ఇదిగో మొన్న నాయన విజయవాడలో పోయిన ఆదివారము 5 గంటలకు కూడా కొంతమంది బతికే ఉన్నారు, 5-10 గంటలకు బ్రతికున్నారు. ఇదిగో ఆ ధూపం ఏదో ఆ యొక్క హారతి ఇవ్వాలని చెప్పి ఆ యొక్క భవానీ ఐలాండ్కు వెళ్ళి తిరిగి వస్తున్నారు. హారతి అయితే ఇచ్చారు కానీ వాళ్ళ యొక్క ఆత్మ అయితే ఆరిపోయింది, 22 మంది జల సమాధి అయిపోయారు, దగ్గరకు వచ్చి ఆ యొక్క ఘాట్ దగ్గరకు వచ్చి చచ్చిపోయారు. ఈ లోకంలో ఏ నది బ్రతికించదు, నదులు మానవుల ప్రాణాలు మింగుతాయి. నదిని మొక్కడము, నదిని ఆరాధించడము, నదులు దాటి హారతులిచ్చి రావడము అది బైబిల్లో ఎక్కడా లేదు, మనకు అక్కర్లేదు. అది కృష్ణానదైనా గంగానదైనా మన హైదరాబాద్లో ఉండే మూసీ నదైనా ఏ నదికి మనల్ని బతికించే శక్తి లేదు. ఒక నది కలదు, అది మన యొక్క పవిత్రతను బతికిస్తుంది, మన నీతిని బతికిస్తుంది, మన యొక్క పరిచర్యను బతికిస్తుంది. ఆ నదిని నువ్వు దర్శించావా? ఆ నది నీళ్ళలో నువ్వు మునిగావా? ఆ నది నీళ్ళ చేత నువ్వు మేలు పొందావా? దేవుడు అడుగుతున్నాడు. ఆ నది యేసుక్రీస్తే అంతే. యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడు? వాక్యములాగా ఉన్నాడు. వాక్యం వినాలంతే వాక్యం వస్తుంటుంది, హృదయంలోకి వెళ్తుంది వాక్యము, చెవుల్లో విన్నది మైండ్కి ఎక్కించుకోమని చెప్పట్లేదు. నువ్వు కాలేజీలలో యూనివర్సిటీలో చదివేదంతా హియర్ విత్ యువర్ హియర్ అండ్ యూజ్ యువర్ బ్రెయిన్, దట్స్ ఆల్ ఓకే అంతే. బట్ వెన్ యూ కేమ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అలౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ గోయింగ్ టు యువర్ హార్ట్,
నీ హృదయంలోకి వెళ్ళటానికి ఇస్తేనే. హృదయము ఘోరమైన వ్యాధి కలదంటాడు దేవుడు. నీ యొక్క బుర్ర కాదు, హృదయము ఘోరమైన వ్యాధి కలదు. కనుక దాన్ని బాగు చేయడానికి వచ్చిన యేసుక్రీస్తులో నువ్వు ఆ యొక్క జలము చేత బాలుపడ్డావా? ఇంకా యేసు దగ్గరకు వచ్చి వెండి బంగారాలనే వెతుకుతున్నావా? ఇంకా ధనాన్నే వెతుకుతున్నావా? అయ్యో, నీలో మృతము కావడానికి సిద్ధంగా ఉన్నవి. నేను బ్రతికించడానికి వస్తే నువ్వు ఈ వెండి బంగారాలడితే ఏం చేస్తాను బిడ్డా? నేను కదా హాస్పిటల్ తీసుకెళ్ళాడు ఒకడిని. వాడికి అవి ఇస్తే ఫస్ట్ నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటాడు, ఫస్ట్ నా గాయాలు కట్టండి అంటాడు వాడు. కనుక హాస్పిటల్ తీసుకెళ్ళినోడికి రేమండ్స్ డ్రెస్ వేయరండి. హాస్పిటల్ తీసిన ఆమెకి తీసుకెళ్ళి పడుచీర కట్టరా ఆమెకు, ఆమెకు ట్రీట్మెంట్ చేస్తారు అతనికి ట్రీట్మెంట్. అలాగనే యేసు తన జలము చేత నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకో. నువ్వు బతుకుతావు, తర్వాత అన్ని దేవుడు నీకు ఇస్తాడు. చివరి మాట యేసు ప్రభు సిలువలో వేలాడుతుంటే ఆ యొక్క కపెర్నహోము గలలేలోంచి కిందికి దిగాడు. సమరయ మధ్యలో సమరయలో ఒక కార్యం చేశాడు, మళ్ళీ యూదయలోకి వచ్చాడు. అక్కడి నుంచి యేసు ప్రభు నది ఆగిపోవడం మొదలుపెట్టింది. ఆ నది ఊటం ధార తగ్గిపోయింది. యేసు ప్రభు రాత్రి అంతా ఏడ్చాడు, ఆ యొక్క చెమట రక్తంగా వచ్చింది. తెల్లారి సిలువెక్కాడు, సిలువలో రక్తం గారిపోతా ఉంది. ఇంకా ఆ ఊట ఆగిపోయే సమయానికి ఆ ఊటను చూచి దొంగైనా కానీ రక్షణ పొందాడు. ఆ ఊటను ఒక్కసారి ఆ దొంగను తాకంగానే సిలువలో దొంగకి, పక్కనున్న దొంగకి, వాడికి ఆ యొక్క జీవజలము దొరికింది. పరదేశంలోకి వెళ్ళిపోయాడండి. అలాంటి మంచి యేసు ప్రభు నీ జీవితంలో ప్రవహిస్తుంటే ఆయన వదిలిపెట్టుకుంటున్నావా? అదికి నీకు వదిలేస్తున్నాను. కానీ ఏసయ్యా, రా ఏసయ్యా, నాలో ప్రవహించు నాయన, నాలో హృదయంలోనూ నివసించు నాయన. జీవజల నదులుగా ఈ లోకానికి నేను ఉంటాను ప్రభా. నేను తృప్తి నందుతాను, నేను స్వస్థ నందుతాను, నేను మేలు నందుతాను, నేను ఆశ్రదింపబడతాను. మరణాన్ని ప్రభా జయించిన నీ యొక్క కృప నాలో ఉంటుంది. నేను మరణ పంచులు దాటి మహిమలోకి వెళ్తాను. రా ఏసయ్యా నా హృదయంలోకి. జీవజల నదుల వలె నాలో ప్రవహించమన్నవాడు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. నేను ప్రార్థన చేస్తాను. నేను ఎక్కువ ఇంకా సాగదీసేది లేదు. ఒకటే మాట ప్రార్థన, ఏసయ్యా ఇంకా నీకు దూరంగా ఉన్నాను నాయన. ఈ లోకములో ప్రభా ఆ జలము నాలోకి రావట్లేదు నాయన. నా బ్రతుకు మారట్లేదు. ఈరోజైనా రా ఏసయ్యా, నా హృదయంలోకి రా నాయన. కల్మషమైన అపవిత్రమైనది నా హృదయంలోంచి కడిగేసి చచ్చిపోతున్న నా పరిచర్యను బతికించు, చచ్చిపోతున్న నా పవిత్రతను, చచ్చిపోతున్న ప్రభా నా నీతిని బతికించు నాయన. నీ సేవకు నీ మహిమకు వాడుకు. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికే స్తోత్రం కలుగును గాక. సిలువలో దొంగకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు ప్రతి వారికి ఇస్తాడు. కానీ మనం అంగీకరించాలి. చేతులు దించి వేద్దాము, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ ఈ దినమ నాయన, మరొక్కసారి మమ్మల్ని ప్రేమించిన తండ్రి నాయన, మీరు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. మనకు ఒక నది కలదంటున్నాం కనుక ఆ నది యేసుక్రీస్తే ప్రభా. 201 దేశాల్లో పారుతున్న నది, మా జీవితంలోకి వచ్చే నది, బలిపీఠం నుంచి ఉబుకుతున్న నది, తూర్పు గుండంగా ప్రవహించే నది, సకల దేశాలను మనుషులను జాతుల దగ్గరికి వెళ్తున్న నది. అయ్యా, మా దేశంలో స్టూవర్ట్పురం అని ఈరోజు పేరు పెట్టారు, కానీ అది ఒకప్పుడు వేరే పేరు నాయన. దొంగలు బందిపోట్లు నివసి నరహంతకుల ప్రాంతాన్ని కూడా నీ యొక్క జలము చేత మార్చిన ఏసయ్యా. మరి మేము అంత దుర్మార్గులమైతే కాదు, కానీ మేము మారాలి ప్రభా. మా కటి కృపను దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని. అయ్యా, ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తమే బ్రతుకును నాయన. అలాగున చచ్చిపోయిన ప్రతిదాన్ని బ్రతికించి మీరు గొప్ప మహిమ తెచ్చుకో. మిగతా వాక్యం నారికట్టు నీరిపోయండి, నురంతలు ఫలింప చేయమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.